తండ్రి పరలోకమందున్న మా తండ్రి మీ కుమారుని ద్వారా ఇప్పటి వరకు నిజమైన శాశ్వతమైన ప్రేమ ఏంటో కొన్ని మాటలు తండ్రి మాతో మీరు మాట్లాడారు. రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ దుష్ట సమాజానికి తండ్రి ప్రేమ ఏంటో తెలియక అక్రమ సంబంధాలకు తండ్రి ప్రేమ అని పేరు పెట్టుకొని దిగజారిపోతున్న తండ్రి ఈ సొసైటీలో సంఘము కూడా ఉంది కనుక తండ్రి సంఘము అటువైపుగా జోగకుండా ఆ పరిస్థితుల్లో నలిగిపోకుండా ప్రతి విశ్వాసికి కావలసిన విలువైన సంగతులు అందరితో మీరు మాట్లాడండి. ఏ భేదము లేకుండా తండ్రి పతనమైపోయిన ఈ మానవ హృదయాలు ఎప్పుడూ కోరుకునేవి నాశనానికి జోగే సంగతులు రుచికరముగా తండ్రి కనబడతాయని గుర్తెరుగు తండ్రి. వాటికి అలవాటు పడిన వారు తండ్రి ఎంతకైనా తెగిస్తారని అడ్డొచ్చిన వారు తండ్రి ప్రవక్తలైన నీతిమంతులైన తండ్రి వారిని కూడా బలి చేస్తారని తండ్రి యథార్థమైన సంగతులు మేము పరిశీలించుచుండక మా దృష్టికి మీరు తీసుకురండి. ఏది ప్రేమో ఏది వ్యామోహమో ఏది నిజమైన తండ్రి శరీరానికి కావలసిన అవసరమో ఏది అక్రమ సంబంధమో తేల్చుకునే తండ్రి పరిస్థితులు తండ్రి కళ్ళ ముందు కనబడుతున్న గ్రహించలేని మొండి స్వభావం కలిగిన వారుగా జీవిస్తున్న అనేక మందితో మీరు మాట్లాడండి. నిలబడిన నేను తండ్రి మీ పక్షమును మాట్లాడడానికి సిద్ధమైన నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీరే మమ్మల్ని ఉపయోగించుకోండి. మీ సేవకులు దాసులమైన మేము తండ్రి మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని కోరుతాను తండ్రి. వచ్చిన మేము తండ్రి కాలయాపనకో ఇది ఆదివారం అనే అలవాటుగానో తండ్రి వచ్చి మేము వెళ్ళిపోక మా జీవితాలకు అవసరమైన సంగతులు మీరు అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మాతోనే మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఒప్పుకొని మనస్సును దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీరే మమ్మల్ని నడిపించండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మరల మనం నేర్చుకుందాం. బయట ఉండిపోయిన వారు దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే లోపలికి వచ్చేయండి. కనిపించినట్టుగా కూర్చున్నా అనుకున్న కొంతమంది కూడా ఎదర్ ప్లేస్లు ఖాళీ ఉన్నాయి, వారు కూడా ఎదురుకు వచ్చేయండి. త్వరగానే ముగిద్దాం, చాలా పనులున్నాయని కాదు కానీ టైం కూడా మీకు చాలా తక్కువ ఉందని నాకు తెలుసు. ఏది ఏమైనా కొన్ని సంగతులు విందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం అని అందరికీ సుపరిచితం. ఈరోజు గుర్తున్నది కానీ ఈరోజు మాత్రం అందరికి గుర్తుంటుంది. ఏ రోజు అది? యువకులకి పోయే కాలం రోజు ఈరోజు. ఏ రోజు చెప్పండి? వద్దు, దానికి ప్రేమ అన్న పదం వద్దు. అది ప్రేమ కాదు. ప్రేమికులకి ప్రత్యేకంగా ఒకరోజు ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా చెప్పండి, ప్రేమించే రోజే. కాకపోతే ప్రేమ ట్రాక్ మారిపోయింది. ఈ ప్రేమల గురించి మాట్లాడడానికి నేను లేను కానీ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ విషయాల మీద మాట్లాడటం. కాకపోతే కొన్ని విచిత్రమైన సంకేతాలు సొసైటీలోకి వచ్చాయి ఈ మధ్య. కొన్ని పదులు సంవత్సరాలుగా ప్రేమ యొక్క అర్థాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తగిలిస్తున్నారు. నేను అడుగుతాను, కొన్ని పదాలు చెప్పండి. లవ్ అనగానే, ప్రేమ అనగానే సహజంగా మన మైండ్లో తిరిగే ఏ ఏజ్ గ్రూప్ వారు ఉంటారు చెప్పండి? ఇది పెద్ద జీకే క్వశ్చన్ కాదు, అందరూ అక్కడి నుంచి పలకరించి వచ్చినదే చెప్పండి. పక్కింటి పొల్లమ్మనో చెప్పండి, ఒప్పుకోండి పర్లేదు. ఏదో ఒక ఎల్లమ్మనో పలకరించిన వారే అందరూ.
తర్వాత మిగిలిన దుష్టయాసాలు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. తర్వాత విషయం ఏదైనా ఆ లస్ట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, తల్లులు కూడా చాలామంది వివాహానికి ముందు వివాహం అయితే ఇక జాడ్యం అది. వాళ్ళకు కూడా ఎరగిన వారు ఏం కాదు, అంటే శారీరకంగా తప్పు చేశారు నాన్న, కానీ ఈ ముచ్చట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. లేవు చెప్పండి, భూమి మీద లేని వారు ఎవరైనా ఉన్నారంటే, స్త్రీలలో అయితే తల్లి అయిన మరియా, పురుషుల్లో అయితే యేసుక్రీస్తుని పక్కకు తీస్తే బాప్టిస్మిచ్చు యోహాన్. ఇక మిగిలిన వారు ప్రతి విషయానికి ఏదో ఒక కార్నర్లో ఉన్నారు. అయితే ఇవన్నీ నేను మాట్లాడను కానీ, ఎవరిని తక్కువ చేసే ప్రయత్నం నాది కానీ, కానీ పెద్దమ్మనే పెద్దమ్మని కొంచెం సైలెంట్ కూడా అని చెప్పండి. మా పెద్దమ్మ కొంచెం జాగ్రత్తగా విందాం. ఈ మధ్యకాలంలో వినబడుతున్న విపరీతమైన పరిణామం ఏంటంటే, సహజంగా లవ్ అనగానే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనకు గుర్తొస్తారు చెప్పండి? టీనేజ్ అంటే విన్నాం కనుక, నిజానికి అది లవ్ కాదు. 21 నుంచి 30 లేదా 30+5 వరకు మధ్యకాలంలో లవ్ అనేది ఎక్కడ తగిలిస్తున్నారు తెలుసా? ఈ మధ్య ఒక పెళ్లి జరిగింది, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రికల్ మీడియాలో ప్రత్యేకమైన ఆదివారం వస్తున్న మ్యాగజైన్స్లో ఈ టాపిక్ హాట్ టాపిక్గా నడిచింది. ఏమిటి అది అంటే, ఆమె మరొకరిని పెళ్లి చేసుకుందట, ప్రేమించి పెళ్లి చేసుకుందట. నేను అంటున్నాను ఈ సౌండ్ బాగుంది ఏమన్నా, ఈ సౌండ్ కాదు నేను చెప్తున్నది, పేరు నేను చెప్పను, అదొక ఇండస్ట్రీ, రకరకాల సంస్థలు ఉన్నాయి, ఇది ఒక ఇండస్ట్రీ. చాలామంది వ్యతిరేకించారు ఆ విధానాన్ని. సొసైటీకి ఏమి నేర్పిద్దామని నీ రెండవ పెళ్ళిని రంగరంగ వైభవంగా మీరు చూపిస్తున్నారని అడిగారు. అది విపరీతమైన దుష్కార్యం. నీకంతెత్తి ఎదిగిన కొడుకులు కూతుర్లు నీకున్నప్పుడు, నీ చేయెత్తి ఎత్తుకొచ్చేసిన కొడుకులు కూతుర్లు నీకున్నప్పుడు, నీకున్న స్టార్డమ్ను బట్టి, మీకున్న విధి విధానాలు బట్టి, మీరు ఇప్పుడు ఏదో కొత్త పెళ్ళి కూతురు రెడీ అయినట్టుగా రెడీ అయ్యి, ఏదో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఏంటి వాతావరణం అని మేధావులు అడిగారు. నేనేం అడగట్లా, అడిగిన మాటలో నేను చెప్తున్నా. ఏంటి విషయం అని అడిగారు. తిట్టుకున్నవారు కొందరు, వివరణించుకున్నవారు కొందరు. కొన్ని పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి మైండ్లో. లక్ష సోపుకి ఫేమస్ ఒక హీరోయిన్ ఉండేది పూర్వం నుండి. నేను చెప్పాను ఎవరావిడ అమ్మ. ఏ అమ్మ? అమ్మ మహానటి. ఈమె కూడా తన లైఫ్లో తను తీసుకున్న ఒక నిర్ణయం తన కెరీర్ని, తన ఫ్యామిలీని, తన ఫ్యూచర్ని పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. మరలా అడుగుతున్నా, ఆమె ఒక వివాహమైన వ్యక్తిని ఇష్టపడిందట. ఆ ఇష్టానికి పెట్టిన పేరేంటి చెప్పనా? ప్రేమ అన్నారు. ఇప్పుడు నుండి కాదు, దశాబ్దాల వారీగా సొసైటీలో మారిపోయిన పదం ఏంటంటే, అక్రమ సంబంధాలకి పెట్టిన పేరేంటి చెప్పండి? ప్రేమ. ఏ డిక్షనరీలో ఉంది? ఏ పురుషాత్ముడు చెప్పాడు? ఎవరు చెప్పారు దాన్ని ప్రేమని? ఒక వివాహమైన పురుషుణ్ణి ప్రేమించడం ప్రేమ, ఒక వివాహమైన స్త్రీని ప్రేమించడం ప్రేమ. ఎవరన్నారు దాన్ని ప్రేమ అని? గ్రంథం ఏమని చెప్పిందో తెలుసా? మత గ్రంథాలని మీరు పేరు పెట్టిన ఏదైనా ఏమని ఉటంకించిందో తెలుసా? అది వ్యభిచారం అన్నారు. ఏంటది వ్యభిచారం? అది వ్యభిచారానికి ప్రేమ ఏంటి?
అసలు వయసులో ఉన్న వారి ఇష్టపడమే తప్పంది గ్రంథం. ఇష్టమైన ప్రేమైన ఆఫ్టర్ మ్యారేజ్ అంత బైబిల్. వివాహానికి ముందు వివాహం తర్వాత బంధాలు కోల్పోయి నడిచే వారిని బైబిల్ సివియర్గా మాట్లాడుతుంది. నేను ఈ ప్రేమికుల గురించి చాలాసార్లు మాట్లాడా, చాలా విషయాల మధ్య నా మీద పడిపోయారు. ఎందుకంటే దొంగలందరూ కలిసి దొంగ ఎక్కడున్నాడని అడిగారట, అది విచిత్రం. అప్పుడు ఎవరని కానీ అడుగు 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 వాడే 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 నన్ను చూపించారు. వదిలేండి ఆ విషయం, నేను చెప్పను కానీ అందులో నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడాను. అప్పట్లో యూత్ క్లాసులు జరుగుతున్నప్పుడు, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు దేవుళ్ళలోకి రాకముందు నువ్వు ఏదైనా అక్రమ సంబంధం అని దానికి పేరు పెట్టుకునే ప్రేమలో ఉంటే, నీకు ధైర్యం ఉంటే నీ లవర్ని వదిలే అని అన్నాను. వెంటనే నా మీద పడిపో, చూసారు చూస్తారు లవర్ని వదిలేయాలట అన్నారు. మరి వదిలేకపోతే లవ్వే తప్పు, లవర్ అనే పదమే రాంగ్ మెసేజ్, అది దాన్ని వదులు చూడు అన్నాను. తర్వాత నన్న పదం నీకు వదులు చూడు, దేవుని కొరకు నీ ఊహల కందని నువ్వు ఆశించిన దానికన్నా గొప్ప సహవాసం నీకు దేవుడు ఇస్తాడు చూడాలి. అది కట్టేసేసారు. ప్రేమించిన తప్పు అండి అన్నారు. ప్రేమించుకు ఎవడొద్దు అన్నాడు? నువ్వు ఒక వ్యాలంటీన్ అవుతావు, ప్రేమించుకో. ప్రేమని ఎక్కడో తగిలించుకో. ప్రేమించడం తప్పు అంటే తండ్రిని ప్రేమించడం తప్పు కాదు, తల్లిని ప్రేమించడం తప్పు కాదు, కుటుంబీకులను ప్రేమించడం తప్పు కాదు. ఇది ప్రేమ తప్పు కాదు, దేవుని ప్రేమ అగాపే ఆ ప్రేమ తప్పు కాదు. నువ్వు పెట్టుకున్న లస్ట్కి లవ్ అని పెడతావే అది తప్పు. అది డిక్షనరీ కూడా ఒప్పుకోదు, అది గ్రంథం వరకు ఎందుకు, నిఘంటువు కూడా ఒప్పుకోదు, అది తప్పు. అయితే రాను రాను ఈ పదాలు ఎలా మారిపోయాయి అంటే, ఈ మధ్య కాలంలో జరిగిన ఆ సింగర్ మ్యారేజ్, నేను పేరు ఎత్తను సింగర్ మ్యారేజ్, తప్పండి అది. సొసైటీకి ఏమి నేర్పిద్దామని, రెండో పెళ్ళి మొదటి పెళ్ళిలా అడావుడి చేసుకో, మరలా విడ్డూరం ఏంటి చెప్పనా? నీకు పోయే కాలం నీకు ఇష్టపడే సంగతి ఉంటే పో, నువ్వు చేసుకో, నీకు నచ్చినట్టు తిరుగు. కానీ నేను చేస్తున్న రైటు అని సమర్థించడానికి నలుగురిని చెడగొట్టే ప్రయత్నం చేయడం తప్పు. ఇది సేవకులు కూడా వర్తిస్తుంది. నీకు రెండో పెళ్లి చేసుకుంటావో మూడో పెళ్లి చేసుకుంటావు పో చేసుకో, కానీ నేను చేస్తుంది అకార్డింగ్ టు బైబుల్ లా అన్నావో, నలుగురు పురుగొలిపే ప్రయత్నం చేసావో తప్పది. నువ్వు పో, దేవుడు నువ్వు ఎలా పడతారో పడండి పోయి. ఆ దేవుని దగ్గర ఏమి విన్నపాన్ని పెట్టుకుంటావో, ఏం రిక్వెస్ట్ పెట్టుకుంటావు పెట్టుకో, అది దేవుడికి నీకు సంబంధించింది. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేరేపించడానికి నేను చేసేది రైట్ అనడం సేవకుడిగా నువ్వు చేసే తప్పు, సెలబ్రిటీగా నువ్వు చేసే తప్పు, సొసైటీ మీద బాధ్యత లేని పనులు ఇవన్నీ, ఇది తప్పు. నేను ఈరోజు అడగాలనుకుంటున్నది ఏంటంటే, లవ్ అన్న పదం యంగ్స్టార్ దగ్గర సైలెంట్ అవ్వాలన్నప్పుడు లవ్ అనే పదం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలకు ప్రేమ అనే పదాన్ని ఎలా తగిలిస్తారు? సౌండ్ బాగాలేదు అది. సొసైటీలో మంచి శబ్దాలు కాదవి. ఇలాంటి విషయాలు మాట్లాడితే సొసైటీ ఏం చేస్తా చెప్పనా? జరిగిందే చెప్తున్నా, చంపేస్తారు, చంపేస్తారండి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, నాశనం చేసేస్తారు, మనకు జీవితం లేకుండా చేసేస్తారు. కానీ అలాంటి మాటలు, ఇలాంటి దీటైన స్వభావం మనం మాట్లాడకపోతే ఖరీదు లేని సేవ చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. నా దేవుని కొరకు నేను ఏ ఖరీదు చెల్లించినట్టే నిమ్మలంగా సైలెంట్గా వెళ్ళిపోతానంటే లేదు, అది సేవ అనిపించుకోవచ్చు. విలువలు లేని దగ్గర విలువలు కొరకు బైబుల్ చేతబట్టుకుని మాట్లాడే సేవకులు ఈరోజు ఏ రోజైనా ఎప్పటికైనా దేవునికి కావాలి, రావాలి, ఎప్పటికి రావాలి. అలాంటి కేస్ స్టడీ ఒకటి మీకు తెర మీదకి తీసుకొస్తా, విందాం, గంభీరమైన సంగతులు విందాం. ఈరోజు ఎంతమంది హృదయాలు పొడవబడతాయో, ఎంతమంది ఈ మాటలు స్వీకరిస్తారు నాకు తెలియదు, కానీ ఏం రాజీ పడకుండా నేను మాట్లాడతా. యోహాను సువార్తను గూర్చి
వెళ్ళే ముందు మత్తయి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను చేత బాప్తిస్మం పొందుట యేసుక్రీస్తు వారు గలిలయ నుండి యార్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండక మీరు నా యొద్దకు వచ్చిచున్నారా? ఆగడం. యోహానుని బాగా విందాం. యోహాను గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఇంచుమించు 3-4 భాగాలు మాట్లాడుకున్నాం. ఆయన చేసిన సేవ సుమారు 2.5 సంవత్సరాలేమో అంచనా, కానీ ఆ ప్రభావం మాత్రం చెప్పండి, తరతరాలకి ప్రాంతాలకి గుర్తుండిపోయే మినిస్ట్రీ చేశాం. మరలా అద్భుతాలు చేయలేదు, కానీ జీవితాన్ని ఖండించి మాట్లాడటం, మిరాకిల్స్ చేయలేదు కానీ బోధకుల్లో 1 బోధకుడుగా నిలబడ్డాడు. ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. ఆయనను గుర్చి యోహాను మాట్లాడుతున్నట వాయిస్ ఎలా ఉండో తెలుసైంది, కంచు వాయిస్ అంటారు చూసారా, గంభీరమైన పిరుగులు పడుతున్నట్టు తండ. ఆయన వాయిస్ విన్నప్పుడు కానీ ఆ భీకరమైన ఆ శబ్దం వింటున్నప్పుడు ఆ మెరుపుదాళ్ళ లాంటి ఆ వాక్యం సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నట్టు ఉండేదట. ఎవరికి? పబ్లిక్కి. అందుకే వారు పొడవబడ్డారు, ఒప్పుకున్నారు. దేవుని స్వరం ఎలా ఉంటుంది అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలను అడిగితే అందరు ఏలు ఎవరైపు చూపిస్తారు తెలుసా? అదిగో ఆ బాప్టిస్మ్ ఇచ్చి యోహాన్లో ఉంటుందండి. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే రోజు పబ్లిక్లో చిన్నలు మొదలుకొని పెద్దలనైనా ఎవరినైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా? అదిగో ఆ బాప్టిస్మ్ ఇచ్చి యోహాన్లో ఉంటుందండి. రాజీ పడని ఆయన స్వరం. అలాంటి ఆయన గురించి మనం వింటున్నప్పుడు పబ్లిక్, మరల చెప్తున్నాను, పబ్లిక్ కామన్ మ్యాన్స్ మొదలుకొని కింగ్స్ వరకు గవర్నర్స్ వరకు ప్రతి ఒక్కరూ యోహాను అంటే ఏమైపోయేవారట? భయపడిపోయేవారట. ఎందుకంటే ఆయన యథార్థమైన జీవితం, ఆయన రాజీ పడని వాయిస్ కానీ ఆయన మాట్లాడుతున్న ధీర కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు పబ్లిక్ ఆయన చూస్తే భయపడదు. పైగా ఆయనకున్న అతిపెద్ద ట్యాగ్ లైన్ ఏంటంటే ప్రాఫిట్. ఎవరు? యోహాను. పబ్లిక్లో సౌండ్ అది, ఆయన ప్రవక్త అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రజలందరూ ఆయన ప్రవక్త అని నమ్ముతున్నారు కనుక ఆ ప్రవక్తను గూర్చి అనేకులు భయపడిపోయి ఆయన మాటలు విని మారు మనసు పొందేవారట. వింతైన సందర్భం ఏంటంటే పబ్లిక్ అంతా యోహాను చూసి భయపడ్డారు. యోహాను చెప్పండి, యేసు ప్రభు వారిని చూసి భయపడ్డాడు. బాగా వినాలి, పబ్లిక్ అందరు యోహాను చూసి భయపడితే యోహాను ఎవరిని చూసి భయపడ్డాడు? యేసుక్రీస్తుని చూసి భయపడ్డాడు. అందరు యోహాను చేతుల మీద బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు గసగస వణికిపోతే యేసుక్రీస్తు వారికి బాప్టిజం ఇవ్వడానికి యోహాను వణికిపోయాడు. అయ్యో మీరు నాకు బాప్టిజం ఇవ్వాల్సి ఉండగా నేను మీకు బాప్టిజం ఇవ్వడం ఏంటి విడ్డూరం కాకపోతే అన్నట్టు. నేను ఒక మాట అంటాను, బైబిల్ చదువుకునే అలవాటు ఉన్న వారికి ఈ పదం రుచిస్తుంది, బైబిల్ని బాగా ఇష్టపడేవారికి ఈ పదం బాగా నచ్చుతుంది. యోహాను పరిచర్యకు, ఆ పరిచర్యకు పెట్టిన పేరేంటి చెప్పండి? మరలా అడుగుతున్నా, ఇప్పుడు మన మినిస్ట్రీకి ఒక పేరు ఉంది, మినిస్ట్రీ చచ్చిపోయారు కదా, మినిస్ట్రీకి ఉన్న పేరేంటి? డిజైర్ ఆఫ్ క్రైస్ట్. డిజైర్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క కోరిక, ఆత్మను రక్షించడం. అందుకే మిషనరీ, సువార్తికులుగా వెళ్ళాలి. మార్కు సువార్త 15:16 ప్రకారం అది ఆ లైన్ యొక్క అర్థం. ప్రతి ఒక్కరు సువార్తికులుగా వెళ్ళాలి. డిజైర్ ఆఫ్
క్రైస్ట్ ప్రతి ఒక్కరూ సువార్తికులు వెళ్ళి అనేక మందిని రక్షించాలి. క్రీస్తు యొక్క కోరిక. ఇది మన మినిస్ట్రీకి మనం అనుకుని పెట్టుకున్న పేరు. యోహాను మినిస్ట్రీకి కూడా ఒక పేరు ఉంది. ఏం పేరు? మన పేరు గుర్తులేదా? కొంప తీసి చెప్పండి. యోహాను మినిస్ట్రీకి ఉన్న పేరు లేదా ఆయనకున్న పేరు అడ్రస్ ఏంటో చెప్పనా? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. బాప్టిజం, బాప్టిజం ఇచ్చి యోహాను, బాప్టిజం ఆయన మినిస్ట్రీ, బాప్టిజం ఆయన అడ్రస్, బాప్టిజం ఆయన యొక్క పరిచర్యకు పరాకాష్ఠ బాప్టిజం. ఇప్పుడు నన్ను చదువుకునే విద్యార్థులు గమనించండి, బైబిల్ చదువుకుంటున్నా. యోహాను పరిచర్యకు బాప్టిజానికి పరాకాష్ఠ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు వారికి బాప్టిజం ఇవ్వడం. మాట ఎంతమంది రుచిస్తుందో నాకు తెలియదు. యోహాను బాప్తీసానికి లేదా యోహాను పరిచర్యకి పరాకాష్ఠ ఏంటంటే యేసుక్రీస్తు వారికి బాప్టిజం ఇవ్వడం. ఆయన సేవకు పరాకాష్ఠ అది, ఆయన సేవకు తీవ్రత అది, ఆయన సేవకు నిలువెత్తు సాక్ష్యం అది. అలాంటి ఆయన పరిచర్య చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నారు. యోహానికి ఒక సైన్ ఉందట, ఒక గుర్తుందట, ఒక దర్శనం ఉందట. అదేంటది? మెస్సేయను గురించి ప్రకటించు. ఆ మెస్సేయ వస్తాడు, ఈరోజు కాకపోతే రేపు వస్తాడు. నువ్వు ముందు పైలట్గా వెళ్ళాలి అన్నారు. ఎవరిని? యోహాన్ గారిని. పైలట్ అంటే మార్గదర్శి. మార్గదర్శికి వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తున్నాడు, సరళం చేస్తున్నాడు. పైలట్ ఇంకా మార్గాన్ని సరళం చేస్తున్నప్పుడు, సరళం జరుగుతున్నప్పుడు ఆ రోజు ఏమైందంటే మెసేజ్ వచ్చేసాడు. సరాసరి ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే బాప్టిజం తీయడానికి, తీసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈయనే మెసేజ్ అనడానికి యోహానికి ఒక గుర్తు ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఏంటి ఆ గుర్తు? అనేక మంది మీ దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు అనేక మందిలో ఏ వ్యక్తి మీద అయితే పరిశుద్ధాత్మ పావుర ఆకారములో ఏ వ్యక్తి మీదకైతే దిగుతారో ఆ వ్యక్తి చెప్పండి ఆయనే మెస్సయ్య అన్నది నీ గుర్తు అని దేవుని చేత ముందుగానే అడ్రస్ను పొందుకున్న వ్యక్తి యోహాను. యేసుక్రీస్తు వారు వచ్చారు, పరిశుద్ధాత్ముడు పావుర ఆకారం వలె యేసుప్రభు మీద దిగాడు. అంటే పవర్ ఆఫ్ మ్యాన్ అని, దేవుని యొక్క, దేవుని తరపున దేవుని రిప్రజెంటివ్గా, దేవునికి ప్రతినిధిగా, గాడ్స్ ఇమేజ్గా ఈ భూమి మీదకి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. అంటే హీరోకి లేదా ఈ విశ్వానికి న్యాయాధిపతి, హీరో లేదా విశ్వాన్ని సృష్టించిన వాడు ఇతడే అనడానికి మానవ రూపంలో ఒక రూపానికి గుర్తు ఆ రోజు పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో దిగారు. ఇది చదువుకున్న సినిమా డైరెక్టర్ డైరెక్టర్లు కూడా హీరో భుజాల మీదకి ఏం దించారు? దించేస్తే అయిపోద్దా? అది ప్రాక్టీస్ పావురం. అది మీకు అర్థమవుతుందా? ఈ మధ్య గద్దలను కూడా దించారట. ఈ మధ్య బాగా దించ, నిజంగా దించాలనుకుంటే పావురం వచ్చి ఏం చేస్తా తెలుసా? నీ మీదకి మారని చెప్తే సేవలో నువ్వు హీరో ఎట్రా అని. ఇవన్నీ డమ్మి పావురలు తెచ్చి మీదెట్టుకుని, వీళ్ళేమి అనాయింటింగ్ పీపుల్స్ ఏం కాదు, దీవెన పొందిన వారు, అభిషేకం పొందిన వారు కాదు. అదంతా ఎండి తెర మాయాజాలం. అదంతా ఇలాంటివన్నీ ఇక్కడ చదువుకునే కాపీ పేస్ట్లు అవన్నీ. అయితే యేసుక్రీస్తు వారికి స్టాంప్ పడిపోయింది ఆ రోజు. ఈయనే పరిశుద్ధాత్మ చేత, దేవుని శక్తి చేత వచ్చిన ఈ నజరేయుడైన యేసే క్రీస్తు అయిపోయింది. పరిచర్య ముందుకు వెళుతుంది. యోహానికి మళ్ళీ చెప్తున్నాను, యోహాను పరిచర్య యొక్క విజన్ ఏంటి? మెస్సయ్యను లోకానికి పరిచయం చేసే వరకు నీ పరిచర్య. ఇప్పుడు వచ్చేసాడు ఆయన. దేవుడు పరిస్థితులు ఎంత ఎలా చక్క పెడతాడంటే నేను నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి. మెస్సయ్య వచ్చేసినప్పుడు ఇక ఈయన జీవితం ఏమవ్వాలి? ఇక ముగించేసుకుని వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోయే ముందు, ఆయన ముగించే ముందు అటు సొసైటీకి, ఆ రోజు తరానికి, భవిష్యత్తుకి ఆయన మరణం ఒక సంకేతంలా సవాల్ చేసింది. మనం అనుకుంటా చదువుకున్నప్పుడు అరే యోహాను చంపేశారే అని. నేను అంటాను,
చంపేయడానికి లేదా చంపబడడానికి లేదా చంపబడడానికి సిద్ధమవుతున్న ఈ కుట్రల మధ్య దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, ఇక యోహాన్ని చెప్పండి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నేను మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారు వచ్చేసారు, బాప్టిజ కార్యక్రమం అయిపోయింది. ఆయన పరిచర్యకి నిలువెత్తు తీవ్రమైన పరాకాష్ఠ ఏంటంటే యేసుక్రీస్తు వారికి బాప్టిజం. పరిచర్య ముందుకెళ్తుంది ముందుకెళ్తుంది ముందుకెళ్తుంది. ఒకరోజు ఒక విషయం గమనించాడట, మరలా జాగ్రత్తగా విందాం. ఈరోజు ఏడే ఏడే చెప్పండి, ఈరోజు సండే అనకూడదు, ముందుగా ఏదో డే. ఆ డేలో ఆ పదాలు తప్పు అనడానికి ఈ లైఫ్లో కేసు ఉంది. ఎవరి లైఫ్లో? యోహాన్ గారి జీవితంలో. దానికి ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులకి కరెక్ట్గా సరిపోద్దండి సందర్భం. నిజానికి మీకు ఒక పాఠం చెప్పాలి ఈరోజు. ఎంతమంది గుర్తుంది, చెట్లు చేను భాగాలు అయినాయి మనకి, రెండు భాగాలు అయ్యాయి. ఎలక్షన్ డ్యూటీ పడడం వల్ల నాకు ప్రిపేర్ అవ్వడానికి అవ్వలేదు, ఇంకక్కడే అయిపోయింది టైం అంతా. తప్పక ఇదిగో ఇది ఈరోజు సందర్భం వచ్చింది. ఎప్పుడో ప్రిపేర్ అయ్యానండి ఇది. నేను కొన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రిపేర్ అయ్యాను కూడా నాకు తెలియదు. సడన్గా ఈరోజు ఈ తెర మీదకి ఇది వచ్చింది. అయితే ఏమనుకుంటున్నానో నాకైతే నేను అనుకున్నాను ఇది సరి అయిన సమయమే అనిపించింది. మన కర్నూలు చెబుతాం అనుకున్నాను, కానీ ఏరియాకి అది సూట్ అవ్వదు. కొన్ని విషయాలు మాట్లాడడానికి కరెక్ట్ డయాస్ ఏంటో చెప్పినా, ఇదిగో ఈ సండే డయాసే బాగుంటుంది. ఇక్కడ కరెక్ట్గా సరిపోద్దండి అన్నిటికీ. కొన్ని కొన్ని ఏరియాలు కొన్ని కొన్ని సబ్జెక్టులు మాట్లాడకూడదు. ఏరియాని బట్టి సబ్జెక్ట్ ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఈరోజు ఈ విషయాన్ని రాజీ పడకుండా విందాం. పరిచర్య ముందుకెళ్తుంది, పరిచర్య ముందుకెళ్తుంది ముందుకెళ్తుంది ముందుకెళ్తున్నప్పుడు ఒక విషయం ఆయన ఎదుర్కొన్నాడట. ఏంటి అంటే, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయే ఒక మాట అన్నాడు. ఎవరు? యోహాను. మరలా పదం, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయే ఒక మాట అన్నట్టు. నువ్వు గవర్నర్ అవ్వచ్చుగాక, నువ్వు ఏరియాకి రాజు తర్వాత రాజు అవ్వచ్చుగాక, నువ్వు అధికారం అవ్వచ్చుగాక, బట్ నువ్వు చేస్తున్నది తప్పు అన్నాడు. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. మెల్లమెల్లగా వెళదాం. యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 18వచనండి. ఇదియుగాక అతడు ఇంకా చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు యోహాను వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే శతుర్థాధిపతి అయిన ఏరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరి భార్య అయిన హేరోదియ నిమిత్తము యోహాను అతన్ని గద్దించినది అది వరకు అతను చేసినవన్నీ చాలవన్నట్టు అతన్ని యోహాను శిరస్సాల్లో వేయించింది. చదువుకున్నాక కొంచెం ఆగాగి ఈ కేసును కొంచెం విభజిద్దాం. ఏం జరిగిందంటే విషయాన్ని చూద్దాం. అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించను, వారికి సువార్త ప్రకటించాడు. అంటే పరిచర్య చేస్తూ వెళుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే శతుర్థాధిపతి, శతుర్థాది అంటే మనం మీకు క్లాస్లో చెప్పాను, రామ ప్రభుత్వానికి కీ రోల్స్గా లేదా కీ పిల్లర్స్గా నాలుగు ఉంటాయని చెప్పాను. ఏంటి ఆ నాలుగు జోన్లు? నాలుగు దిక్కులు, నాలుగు దిక్కులకి నలుగురు గవర్నర్స్. నీకు అర్థం గుర్తుంది అది, చెట్లు పాటు ఉందని చెప్పుకున్నాం మనం. నాలుగురికి అంటే తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం, నాలుగు దిక్కులు. నాలుగు దిక్కులకి నలుగురు గవర్నర్స్ని పెడుతుంది అన్నమాట రామ ప్రభుత్వం. ఆ గవర్నర్స్లో ఒక గవర్నర్ శతుర్థాధిపతి ఎవరు? ఈ ఏరోదు. అంటే ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ గవర్నర్స్, చెప్పండి ఇతను మరొకడు. ఇలా ఈ నలుగురు గవర్నర్స్ ఉన్నప్పుడు ఈ గవర్నర్స్ మధ్యలో పబ్లిక్ బతుకుతున్నారు. బాగా వినాలి. రీసెంట్గా జరిగినాయిగా మనకి ఏ ఎలక్షన్లో? పంచాయతీ ఎలక్షన్. రేపొద్దున మళ్ళీ సర్పంచ్, పంచాయతీ జరిగేగా,
ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎంపీఎంపీ ఇంకా ఎమ్మెల్యే ఎంపీలు ఇంక మళ్ళీ అవన్నీ కామనే కన్నీ అధికారులు మారచ్చు కాక గద్దెని ఒకరి తర్వాత ఒకరు ఎక్కొచ్చు కాక కానీ ఎవరూ ఏ అధికారి మాట్లాడినవేంటో చెప్పినా విలువల కొరకు ఎవడు మాట్లాడు సొసైటీలో వాల్యూస్ కొరకు ఎవరు మాట్లాడు మరి మాట్లాడేవాడు ఎవరు ఒకే ఒక్కరు సువార్తికుడు దేవుని సువార్త చేస్తున్న వారు మాత్రమే మాట్లాడగలరు అందుకే మాట్లాడుతున్నాడు ఎవరు యోహాను గారు సువార్త చేస్తూ విలువల కొరకు మాట్లాడాడు సత్వృద్ధాధిపతి గవర్నర్తో ఏ రోజు చేసిన సకల దుష్కార్యాలు నిమిత్తము అయితే నేను అడుగుతున్నాను ఈయనతో వారు ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఎవరికి యోహాను గారికి యోహాను గారికి లోకల్ గవర్నర్కి ఎప్పటి నుంచి ఉన్న గొడవలు కాదవి గొడవలు ఎందుకు వచ్చాయి పదవుంది పంపట్లేదనా గొడవలు ఎందుకు వచ్చాయి యోహాన్ గారికి హేరోదు గారికి ఎందుకు వస్తాయి చెప్పండి కారణం ఒకే ఒకటి ఆ కారణం ఏంటంటే అధికారిగా ఉన్న మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు ఎవరెత్త గాడి పేరని చరిత్ర తిరిగేస్తే యేసుక్రీస్తు వారి కాలంలో బాగవరండి యేసుక్రీస్తు వారి కాలంలో పిల్లల్ని చంపేస్తాడు ఒకడు ఒక హేరోదు ఉంటాడు తెలుసుగా ఆ ఏరోదికి చరిత్రలో పెట్టిన పేరు ఏంటంటే మహా ఏరోదు పెద్ద ఏరోదు ఎవరు ఆ ఏరోదు యేసుక్రీస్తు వారు పుట్టిన టైంలో ఉన్నాడు చూసారా అప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఈ సందర్భం జరిగేసరికి మినిమం 30 సంవత్సరాలు ఎందుకంటే యేసుక్రీస్తు వారి కాలంతోనే మనం కాలాన్ని కొలిస్తే యేసుక్రీస్తు వారు అప్పటికి ఇంకా ఆయన రన్నింగ్ మినిస్ట్రీలో ఉన్నాడు కనుక బహుశా పెద్ద ఏరోదు పిల్లల్ని చంపేసే దగ్గర నుంచి ఇక్కడికి ఈ సందర్భం చదువుకునేసరికి 30 మినిమం రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఈ 30 ఏళ్ళలో మరలా గవర్నర్స్ మారారు ఎందుకంటే ఆడికి వయసు అయిపోయింది ఎందుకంటే అతను క్రీస్తు పూర్వం నుంచి పాలన చేస్తున్నాడు ఆ క్రీస్తు పూర్వంలో ఉన్నప్పుడే ప్రజల మన్నన కొరకు సొలొమోను పునాదుల మీద 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టించాడు తెలుసు కదా చదువు చాలాసార్లు విన్నాం మనం 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు ఎవరు ఆ మహా ఏరోదు ఏ మహా ఏరోదు పిల్లల్ని చంపేశాడే ఆ మహా ఏరోదు ఎందుకు కట్టించాడంటే ప్రజల మెప్పు కొరకు అధికారులు ఏదైనా చేస్తారు అది కట్టించాడు అయితే నాకు తెలిసినంత హిస్టరీ చెప్తున్నా ఇంకా మీకు ఇంకా ఎక్కువ తెలొచ్చు చదువుకోండి అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇతడు ఇద్దరు పెళ్ళిళ్ళు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఎవరు ఎవరు ఈ ఏ రోజు కాదు ఈ ఏ రోజులకు అందరూ పోయే కాలం ఏంటంటే ఒక ఇద్దరిని చేసుకున్నాడట నేను మరలా అడుగుతున్నా ఎందుకు అలా చేసుకుంటున్నారు వీళ్ళందరూ అధికారులు కదంటే కారణం ఒకటి అది ఘనతకు గుర్తు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం తెలుసద్ది హాలీవుడ్లో బాలీవుడ్లో ఎక్కువ మంది హీరోయిన్తో హీరోలు చెప్పండి లవ్ కాదు లవ్ అనుకోండి అక్రమ సంబంధాలు అది ఒక స్టార్డమ్ గుర్తుంది కావాలని కొంతమంది హీరోయిన్స్కి ఫేమ్ రావడానికి ఏం చేస్తారు చెప్పనా ఈ విషయాలు వైరల్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టి ఎంతమంది ఫాలో అవుతారు ఇవి కాదు వార్తలు ఎంతమంది ఫాలో అవుతారు వాళ్ళందరికీ తెలుస్తాయి ఇవన్నీ అలాగే ఆ రోజుల్లో కూడా రాజుల సంస్కృతి ఏంటంటే ఎక్కువ మంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నవాడు చెప్పండి వాడిని ఏమంటారంటే రాజుకు తగ్గ ఉందతను అందుకే సొసైటీలో కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడికి ఒక పదం ఇచ్చారండి ఆ పదం ఏంటి చెప్పండి మన్మధుడు ఏంటది మన్మధుడు అంటే ఆడు చెట్టు కింద కూర్చుని పద్యాలు రాస్తాడని కాదు చెప్పండి మన్మధుడు అంటే నీతి సూత్రాలు చెప్తాడని కాదు మన్మధుడు అంటే చూసిన ప్రతి చెప్పండి ఆ పదాలు వదలండి చూసిన ప్రతి చూసి సొల్లు గార్చుకునేవాడికి పెట్టిన పేరేంటి చెప్పండి అది మనముదిరా లోకంలో ఎక్కువ మందితో పోయే వాళ్ళకి ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి ఘనతలని పేర్లు పెట్టుకున్నారు చెత్తదని చెప్తుంది బైబిల్ అది స్క్రాప్ అని చెప్తుంది బైబిల్ అది వంకర స్వభావం అని చెప్తుంది బైబిల్ అయితే ఆ రోజు ఘనత కొరకు చేసుకుంటున్నాడు ఆ మహా ఏరోదికి ఇద్దరు భార్యలకి ఇద్దరు పిల్లలు పుట్టారట బాగా వినాలి చరిత్ర ఇద్దరు భార్యలకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు మగపిల్లలే పుట్టారు ఆ ఇద్దరు మగపిల్లలకి ఇద్దరు పేర్లు పెట్టారు అందులో ఒకటి పేరు పిలుప్పు మరొకటి పేరు అంతిపస్ అర్థమవుతుందా ఒకటి పేరు పిలుప్పు మరొకటి అంతిపస్ సహజంగా గవర్నర్ కుటుంబాల నుంచి వచ్చిన వారు కనుక వీరు కూడా ఆటోమేటిక్గా ఏమయ్యారంటే గవర్నర్ అయ్యాడు అందులో ఒకడు
మనకు మేజర్గా ఈ విషయంలో మ్యాక్సిమం ఇద్దరు అయ్యారో ఒకరైనా తెలియదు కానీ ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కావాలి. అంటే పెద్ద ఏ రోజుకు పుట్టిన ఇద్దరు కొడుకులు వాళ్ళ తల్లులు సెపరేట్లు, మరి ఏంటో వివాహ వ్యవస్థ ఏమర్థమవుతుంది. ఇది కూడా ఈరోజు గొప్ప అయిపోయింది. ఎవరికి ఇదిగో ఇప్పుడు ఉన్నాం కదా ఇండస్ట్రీలో లేటెస్ట్ మ్యారేజ్లు ఇలాంటివన్నీ. ఆ రోజుల నుంచి ఉంది భయంకరమైనది. అంటే విద్య ఉంటుంది, వైద్యం ఉంటుంది, సంస్కృతి అపదం నొక్కండి, విద్య ఉంటుంది, వైద్యం ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పెరిగినప్పుడు వెనకేముండవు చెప్పండి, విలువలు ఉండవు. ఆ రోజు ఈ రోజు కూడా చూడండి, విద్య ఉంది, వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, ఏమి లేవు, విలువలు లేవు. అరే మంచి స్టార్ మేకర్ మీరు, అంత స్టార్ డమ్ ఉన్న హీరో మీరు, ఏంటి మీకంటే, అన్నీ ఉంటాయి, ఏముండవు, విలువలు ఉండవు. ఆ రోజు కూడా అదే, ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ ఇద్దరం చేసుకున్న మహా ఏ రోజుకి ఇద్దరు భార్యల ఇద్దరు భార్యలకి ఇద్దరు పిల్లలు, అందులో ఒకటి పేరు పిలుపు, మరొకటి పేరు అంతిపస్. ఆ అంతిపస్ ఏం చేయడంటే ఈ పిలుపు భార్యని చేసుకున్నాడు. చరిత్ర ఇది, నీకు అర్థమవుతుందా? ఈ అంతిపస్ అన్నవాడు ఏం చేశాడంటే ఈ పిలుపు భార్యని ఏమవుతాడు, ఇతనికి తమ్ముడు అవుతాడు, తమ్ముడు భార్యని చేసుకున్నాడు. ఇది తప్పు అన్నాడు ఎవరు? యోహాను. అదే ఆ చేసుకున్న వాడి పేరు అంతిపస్, ఆ వదిలేసిన వాడి పేరు పిలుపు. ఈ ఇద్దరినే ఖండించిన ఆయన పేరు మన కథానాయకుడు ఈరోజు యోహాను. ఇది హిస్టరీ, ఇది రియల్ హిస్టరీ, ఇది రియల్ కేసు. ఇది ఆ రోజు జరిగిన విషయాన్ని ఖండిస్తున్నాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు, అయితే చతుర్థాధిపతి అయిన యోరోదు చేసిన సకల దుష్కార్యాల నిమిత్తము, సకల అంటే ఈత గాడి ఎలగబెట్టిన ఒకటే కదట, మరి సకల అబో లెక్కలో లేనివి చాలా ఉన్నాయట. అవన్నీ రికార్డ్ చేయలేదు కానీ, ఎందుకంటే అది రికార్డ్ చేయడం మళ్ళీ అది ఏరో సువార్త అయిపోద్ది. నీకు అర్థమైందా? సువార్త కదా, అది బయోగ్రఫీ అయిపోద్ది మళ్ళీ. అవన్నీ రాయలేదు బైబిల్లో. సకల దుష్కార్యాలు, సకల దృష్టి అంటే చాలా ఉన్నాయి, ఎన్నో. డబ్బు విషయంలో కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టడంలో కానీ, క్రూరమైన హేయమైన విషయాల్లో కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ విన్నాడు విన్నాడు. ఎప్పటి నుంచో వారు జరుగుతుందేమో, చరిత్ర అలాగే చెబుతుంది. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి పట్టలేదంటే, ఎవరిద్దరికి? యోహాను గారికి, హేరోదుకి. ఎందుకు వీళ్ళిద్దరికి పట్టలేదంటే, ఈయన ఏదోటి చేస్తాడు, ఈ నువ్వు చేసి తప్పు అంటాడు, ఏదోటి చేస్తాడు, ఇలా చేయడం కరెక్ట్ కాదంటాడు. ఈయన సువార్త కామన్ పీపుల్స్కే కదట, ఈయన సువార్త విలువలను గుర్చి చెప్పండి, అధికారం ఎక్కిన వారు కూడా చెబుతారట. యోహాను గారు ఇది ఇలా అయితే మీ పరిచర్యకి ప్రమాదం కదండి అని మనం అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు చెప్పనా, ఖరీదు లేని పరిచర్య నేను చేయనంటాడు ఆయన, మూల్యం చెల్లించిన పరిచర్య నేను చేయనంటాడు ఆయన, రాజీపడే పరిచర్య నేను చేయనంటాడు ఆయన, నా సేవలో నా పరిచర్యలో తుదముట్టుకు నా ప్రాణాన్ని బలుకోవడానికి లోకం లోకాధికారులు సిద్ధమైపోయినా నేను మాత్రం దేవుని వాక్యం అందించడానికి రాజీ పన్నంటాడు ఆయన. పౌరుషం కలిగిన సేవకుడు ఆయన. అలాంటి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వెళ్ళాడు రాజు దర్బారు దద్దరెళ్ళిపోయేలా చెప్పాడు. పబ్లిక్ అందరూ చూస్తున్నారు ఆ రోజు, అందరూ ఉన్నారు, రకరకాల మనుషులు వచ్చారు ఆ రోజు. ఆ రోజు అనేక మంది అలా వచ్చి కూర్చున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, సకల దుష్కార్యాల నిమిత్తం ఎన్నో ఉన్నాయి, ఇక నీ పాపానికి పరాకాష్ఠ ఏంటంటే నీ తమ్ముడు భార్య నువ్వు చెప్పండి, ఉంచుకున్నావు లేదా చేసుకున్నావు, తెచ్చుకున్నావు, ఇది తప్పు అన్నాడు. పరాయి వాడి భార్యని కౌగిట్లోకి తెచ్చుకోవడం తప్పు అన్నాడు. అర్థమవుతుందో లేదో మీకు? పొరుగువాని భార్యలు, పొరుగు స్త్రీల మీద కన్నేసే ప్రతి ఒక్కడికి ఆ రోజు ప్రవక్త అయిన యోహాను చెప్పాడు తప్పు చేస్తున్నారు అని. ఇది దుష్కార్యము. మీరు రాజు అవ్వచ్చుగాక, మీరు గవర్నర్ అవ్వచ్చుగాక, కానీ ఇది దేవుడి ఎదుట మనమందరం మనుషులం కనుక ఇది తగిన కార్యము కాదన్నాడు. సరి చేసుకుంటే సరే, సరి లేకపోతే చెప్పండి నీ సంగతిక అంతే మరి అన్నాడు, విన్నాడు. ఆ రోజు ఈ విషయం బాగా వినండి. ఆ రోజు ఈ విషయం యోహాను ఏ రోజుని పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నారండి ఎవరు? ఏ రోజు కన్నా డేంజర్ ఎవరు చెప్పండి? చెప్పాలి మీరు, మీరు చెప్పబోతే ఇంటికి పంపించిన రోజు చెప్పండి. ఏ రోజు
నేను అంటున్నానండి, పగలకి మగవాళ్ళకి ఏముంటాయి కానీ ఆడవారికి చాలామంది ఉంటారు వీళ్ళ పగబట్టారో నేను చెప్తున్నాను. మనిషి ప్రాణం పోయే వరకు క్షమించరు. నిజమండి, ఆ రోజు ఆ మాట ఏ రోజు విని విన్నట్టుగా వదిలేశాడు కానీ ఏమాత్రం గుండెల్లో పెట్టేసుకుంది ఎవరు? ఆ పిలుపు భార్య దాసేసుకుంది లోపల. వీడు తోలుదట్టి కట్టుకుని వ్యక్తి మెసేంజర్ అయితే సామాన్యం చెప్పినట్టు మాకు కూడా చెప్పేస్తాడు వచ్చి అని చెప్పి మెడకాయ దగ్గర నుంచి అరికాలు వరకు విషంతో నింపేసుకుంది. ఇతగాడు సంగతి నేను చూడాలనుకుంది. టైం కొరకు ఎదురు చూసిందంటే అదేంటి వింత బైబిల్లో రాయబడింది. తగిన సమయం కొరకు ఎదురు చూసిందట. ఎదురు అంటే ఏ రోజు ప్లాన్ చేయలేదు కానీ చెప్పండి ఏ రోజుయే ప్లాన్ చేసింది. ఎందుకు అబ్బా, ఎందుకు అధ్యక్ష అని అడిగితే ఇది లవ్ కాదు చెప్పండి, ఇది వ్యభిచారం అన్నంతకట ఏం చేశారు, టార్గెట్ చేశారట. అది వింత, ఇది లవ్ కాదు, ఇది ఇది దీని ప్రేమను ఎవడన్నాడు, ఇది అక్రమ సంబంధం అన్నట్టు. నేను అడుగుతున్నా ఈ విషయాలు ఆ రోజు యోహాను వర్గపు వారు కూడా విన్నారు. క్షమించండి, ఏ రోజు వర్గపు వారు కూడా విన్నారు. ఏ రోజు వర్గం అంటే గవర్నర్కి ఒక ఎస్కార్ట్ ఉంటుంది, గవర్నర్ చుట్టూ కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, గవర్నర్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వీళ్ళందరూ విన్నారు. విచిత్రం ఏంటి చెప్పనా, సత్యం చెప్పే వ్యక్తి కళ్ళ ముందుకు వచ్చి ఇది తగిన కార్యం కాదని చెప్పినా సత్య సంబంధులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? హేరోదు దగ్గర. ఆయన నీకు సత్యం ఎక్కలేదట. ఎవరికి? ఏ రోజుకి. ఎందుకు ఎక్కలేదంటే ఎక్కనేవదు వంద పక్కన. ఎవరు? ప్రేమికురాలు. ఈ ఈ రోజుకి మాట్లాడుకుందాం. ఎవరు? రహస్య ప్రేమికురాలు, ఓపెన్ ప్రేమికురాలు అయింది. ఆవిడ మాట్లాడినవ్వట్లేదు, రానివ్వట్లేదు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారంటే గవర్నర్ బంగ్లాలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు కాక, ఆయన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా బిలీవర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఎవరు? కూజా భార్య అయినా అని చదువుకున్న గుర్తుందా? ఎప్పుడు చదవలేదు కదా, అదే మీ గురించి. లూకాస్ వార్త ఒకసారి చదువుదాం. లూకాస్ వార్త 8వ అధ్యాయం. ఎవరెవరు ఉన్నారు చూడండి, సత్య సంబంధులు ఆయన కోట ఆవరణంలోనే ఉన్నారు, ఆయన బంగ్లాలోనే ఉన్నారు చూడండి. లూకాస్ వార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయచు వచ్చి బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతికి ఇట్లా నిన్ను ఇత్తువాడు తన ఇత్తనము. 8వ అధ్యాయం లూకాస్ సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం అందులో కావడం చూడండి. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యమును వదలగొట్టిన మగ్ధలేని అనబడిన మరియయు ఏరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు. ఎవరట? సుసన్నయు. వీళ్ళెవరట? గవర్నర్ బంగ్లాలో హోమ్ మినిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు? ఇదిగో ఈవిడ. గృహ నిర్వాహకుడు అంటే హోమ్ మినిస్టరు. హోమ్ మినిస్టర్ గారి వైఫ్ ఎవరు? పేరు లేదు అక్కడ. ఎవరన్నా యాంగ్ చూడకండి. ఆయన పేరుంది కూజా. ఈవిడ పేరుందా? యోహన్నయు. క్షమించండి, యోహన్నయు, సుసన్న. వీరు గవర్నర్ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ ఎక్కడ? క్షమించండి, హోమ్ మినిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ ఏ గృహంలో ఉన్నారు? గవర్నర్ గృహంలో ఉన్నారు. అయితే వీళ్ళందరూ వింటుండగా, వీళ్ళందరూ చూస్తుండగా ఆ రోజు మొఖం మీద ఏలిపెట్టి చెప్పాడు, మీరు చేస్తున్నది తప్పు రాజా అని. విషయం ఏంటి చెప్పనా, భరించలేకపోయారట. ఎవరు? ఎవరు? హేరోదు. ఏ రోజు భరించలేకపోవడమే కాదు,
భయపడిపోయాడు కూడా. చాలా రోజులు ఆయన వ్యతిరేకించాడు. ఎవరు వ్యతిరేకించారంటే ఎన్నో మార్లు సకల దుష్కార్యాల నిమిత్తం వ్యతిరేకించాడు. ఈరోజు మాత్రం గుండెలు గుబేలు పడిపోయే మాట ఏంటంటే, నీ వివాహ వ్యవస్థ తప్పు అన్నాడు, నీ బహుభార్యతత్వం తప్పు అన్నాడు, నీ తమ్ముడైన పిలిప్పు భార్య నువ్వు ఉంచుకున్నావు, దాన్ని వివాహం అనరు, ప్రేమ అనరు, ఏమి అనరు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితం ఎంగిలి ఇస్తరాకులాంటిది కాదండి. తప్పిది ఇలా చేయడం తప్పు. నువ్వు ఎప్పుడైతే ఈ పని చేసావు తప్పుడు విధానం అని ఎప్పుడైతే చెప్పాడో, పక్కన రెడీ అయిపోయిందంట ఉగ్రరూపంతో లోపల తలుచుకుని. పైకి మాత్రం నాకు తెలుసు ఆ రోజు లైట్గా స్మైల్ ఇచ్చి ఉంటుంది. ఎవరు దీని పెద్ద మేము సీరియస్గా ఏం తీసుకోవట్లేదు అన్నట్టు స్మైల్. కొంతమంది ఉంటారు చాలా డేంజర్ ఫీలర్స్ వీళ్ళందరూ, లోపల విషయాలు లోపల పగలన్నీ నూరు పోసేసుకుని పైకి మాత్రం అలాగా అంటారు నవ్వుతూ. మనం అనుకుంటే ఏమీ లేదనుకుంటాం, లోపల దంచేస్తున్నారన్న విషయం తర్వాత కానీ మనకు అర్థమవుతుంది. ఆ రోజు కూడా సైలెంట్గా ఆ రోజు ఓపెన్గా ఏమైనా మాట్లాడిందండి? ఏమీ మాట్లాడలేదు, ఏమీ అనలేదు. కానీ ఒకరోజు మాత్రం ఎవరితో మాట్లాడకుండా కొన్ని విషయాలు చక్కగా ప్లాన్ చేసిందట. ఏం జరిగిందంటే ఒక విషయం చెప్తాను. హేరోదుని ఇలా ఈయన ఖండించడానికి కారణం ఏంటి? ఎవరు? యోహాన్ గారు. నేను అడుగుతున్నా, హేరోదుని లేదా అంతిపస్ని ఇలా ఖండించడానికి కారణం ఏంటి? యోహానికి కారణం ఏంటి చెప్పండి. యోహాన్ గారికి భార్య ఉందా పోనీ? లేదు. మరి ఎందుకు ఖండించాడు ఆయన? ఆ ఎవరైనా అంత్యపస్ చేసుకున్న ఆవిడ పిలుపు భార్య ఈవిడికి ఏమైనా దగ్గర చుట్టారమా? కాదు. మరి ఈయనకి ఏంటి బాధ? ఈయన ఎందుకు ఖండించాడంటే కారణం ఒకే ఒక్కటి, వాక్యం చెప్పండి. ఖండిస్తుంది కనుక ఖండించాడు. యోహాను బేస్ చేసుకున్న వాక్యాలు ఏంటి? అప్పుడు యోహానుకున్న వాక్యం ఏంటి? ధర్మశాస్త్రం తెలుసుగా. ధర్మశాస్త్రం పాత నిబంధనలో పంచకాండాలు 5 కాండాలు మోషే రాసినవి, యెహోషువతో ముగిసిపోయినవి. ఆ 5 కాండాలు రాజ్యాంగం లాంటివి. ఆ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఏమైనా ఉందంటే, ఇదిగో ఇది దుష్కార్యము, వావి వరసలు ఎలా ఉండాలి అని చెప్పింది. ఎక్కడ? రాజ్యాంగం లాంటి ధర్మశాస్త్రం మోషే లాలో చెప్పుకొచ్చట. దాన్ని బేస్ చేసుకుని చెబుతున్నాడు ఎవరికి? హేరోదుని మాట్లాడుతున్నాను. ఇస్రాయేలికి చెప్పాడంటే అనుకోవచ్చు, యూదులకి చెప్పాడంటే అనుకోవచ్చు. పోయిపోయి ఎవరికి చెప్తున్నాడు? ధర్మశాస్త్రం సంబంధం లేకుండా బతుకుతున్న హేరోదుకి చెప్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, రికార్డెడ్గా రాయబడిన వారికి ధర్మశాస్త్రం వర్తిస్తుంది అనుకున్న ఇస్రాయేల్ గురించి అనుకుంటున్న మనమే రికార్డెడ్గా అక్షరానుసారంగా మన చేతుల్లో ధర్మశాస్త్రం లేకపోయినా మనసు అనే ధర్మశాస్త్రాన్ని బట్టి గద్దించడానికి కూడా సిద్ధమైపోయిన వ్యక్తి ఎవరు? యోహాను. అంటే అక్షరానుసారంగా నీ ముందు ధర్మశాస్త్రం లేకపోయినా నువ్వు కూడా దేవుని చట్టం ముందు ఏమీ తీసిపోవు అన్నాడు ఎవరిని? యోహాను. అని ఇప్పుడు అడుగుతున్నాను, వాక్యంలో ఉన్నవాడికైనా వాక్యంలో లేనివాడికైనా షరతులు ఒక్కటే, ఏంటి చెప్పండి? వివాహ వ్యవస్థని గండి కొట్టడానికి వీల్లేదు. ఈ మధ్య తప్పించుకోవడానికి దొంగలు ఏం చేస్తున్నారంటే, వాక్యంలోకి వచ్చినప్పుడట వాక్యంలోకి రానప్పుడట. ఎక్కడుంది రెఫరెన్సు? లేదు ఎక్కడని. ఇది నీ లాజిక్. ఇది ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వాక్యంలోకి వచ్చినప్పుడు ఎక్కడుంది? వాక్యంలోకి వచ్చినప్పుడు, వాక్యంలోకి లేనప్పుడు. అలా కాదు. విలువలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడి మీద దేవుడు ఎప్పుడు అప్లై చేస్తాడు. ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగా, ధర్మశాస్త్రం లేని వాడికి ధర్మశాస్త్రం లేనట్టుగా, ఎవరిని ఎలా అయినా దేవుడు ఖచ్చితంగా విలువలే కోరుతాడు. యోహాను అందుకే అడిగాడు, రాజా మీకు ధర్మశాస్త్రం వర్తించదని లేదు, రాజా మాకు మోసేలా మాకు సంబంధించింది తప్ప మీకు సంబంధించింది కాదనలేదు. అస్సలు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన అన్నది ఏంటో చెప్పినా, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు ఎత్తిది తప్పు అన్నట్టు. నిజానికి ఏ రోజులు అంటే ఎవరండి? ఏ రోజులంటే ఎవరు? ఏ రోజులంటే ఏ రోజులు అనకూడదు. ఎవరు ఏ రోజులంటే? ఆవిడుందిగా హిస్టరీ, లోతు గారికి కుమార్తెలు,
ఆ కుమార్తె వాళ్ళగా యా క్షమించనా తమ్ముడు సంతానం తమ్ముడు యాకోబు సంతానమేమో ఇశ్రాయేలీయులు అన్న సంతానమేమో హెరోదీయులు హెరోదీయులందరూ యాసావు సంతానం ఈ యాసావు సంతానానికి యెహో దేవుడి పట్ల అంత ఆతృత ఏమి మొదటి నుంచి లేదు అయితే వాళ్ళ దగ్గరికి పోయి ధర్మశాస్త్రం ఎందుకు కోట్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి వాక్యం అందరికీ వర్తిస్తుంది ఎక్కడ మాటలు తీసుకున్నాడు ఈయన చూద్దాం ఎందుకన్నా మంచిది లేవ్యకాండం త్వర త్వరగా ముగించేద్దాం లేవ్యకాండం 18వ అధ్యాయం ముగించుకుందాం లేవ్యకాండం 18వ అధ్యాయం 16వచనం లేవ్యకాండం 18వ అధ్యాయం 16వచనం లేవ్యకాండం 18వ అధ్యాయం అనగానే మొండుగా మీకు గుర్తుపెట్టేసుకోండి అవి వావి వరుసలు కూర్చిన అధ్యాయం ఏది లేవ్యకాండం 18వ అధ్యాయం ఆ నడక అక్కడ ఉన్న అధ్యాయాల నడక అంతా వావి వారసులను గురించి మాట్లాడుతుంది నీ సహోదరి భార్య మానచ్చదము అది నీ సహోదరిని మానం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను చెప్పినా ఒరే గాడిదా నీ సహోదరిని భార్య వైపు నువ్వు చూడకూడదురా అని ఈ దొంగలు ఉన్నారు నేను అందుకే పచ్చిగా మాట్లాడుతున్నా ఒరే పనికి మాలినోడా నీ సహోదరిని భార్య వైపు నువ్వు చూడకూడదురా అని చూస్తే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి 20వ అధ్యాయం 21వచనం ఒకడు తన సహోదరుని భార్యని చేర్చుకునేడు అది హేయము వాడు తన సహోదరుని మానచ్చేదము తీచెను వారు సంతానహీనులై ఉందరు మరొక సెక్షన్ ఉంటుంది టైం లేదు కనుక ఇలాంటి దుష్కార్యం చేసిన వాడు మరణ శిక్షకి పాత్రుడు అని నేను అడుగుతున్నా వావి వరుసల్లో ఒక వరుస ఏంటంటే సహోదరుని భార్య జోలికి పోకూడదు ఇప్పుడు అంటున్నాను పురుషుడికే కాదు చెప్పండి స్త్రీ కూడా ఇలా వర్తిస్తుంది పొరుగువాని భర్త జోలికి నువ్వు పోకూడదు పోతే ఏమవుతుంది చూడండి పోతే ఏమవుతుంది పోతే అంటే నేను చెప్తున్నాను పోయారు చెప్పబట్టకండానే పోయారు ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా ఎగ్జాంపుల్కి మీరు చూడండి కావాలంటే మాకు అందరూ వద్దు కానీ అందరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు సినిమా స్టార్లు చూడండి సావిత్రి గారి జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పనా పొరుగు అని భర్తను ప్రేమించడు ఇది కాదని కలరా చెప్పండి ఆమె లైఫ్ డిస్టర్బ్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథగా చచ్చిపోవడానికి కారణం వేరొకరి భర్తను ప్రేమించడం అది ప్రేమ అనకూడదు శ్రీదేవి నేను మళ్ళీ చెప్తున్నాను శ్రీదేవి గారు ఆవిడ ఆవిడకు ఒక ప్రేమ మొన్న మధ్య రాశారు తెగ రాసుకొచ్చారు ఈ వారంలో నడిచిన కథలన్నీ ఇవే ఆవిడ ముందు ఒక ఆయన ప్రేమించింది బాలీవుడ్ వ్యక్తి ఆయన ఆ బాలీవుడ్ వ్యక్తిని ప్రేమించింది ఆ బాలీవుడ్ వ్యక్తి అప్పటికైనా మ్యారేజ్ అయి ఉన్నాడు అప్పటికే ఆయనకి పిల్లలు ఉన్నారట అతను పెళ్లి చేసుకుంటే సరిగ్గా కరుకు ఎక్కట్లేదనేసి ఈ నన్ను బడ్డించుకుంటే లేడని చెప్పి ఈవిడ ఆగిపోయింది డౌన్ అయిపోతే ఆ టైంలో కపూర్ గారు వచ్చారు ఎవరు ఈయన ఈ సైడ్ నుంచి ఈయన లవ్ చేస్తున్నాడు ఆ సైడ్ నుంచి ఆయన లవ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరికి అప్పటికి పెళ్ళయినాయి ఎవరిద్దరికి ఆ బాలీవుడ్ హీరోకి పెళ్ళయింది బోరి కపూర్కి పెళ్ళయింది దీన్ని ప్రేమ అంటారా ఈ సొసైటీ ఇది పరాకాష కాకపోతే దీన్ని ఏమన్నా చెప్పండి మళ్ళీ ఇవి రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొచ్చా ఏమి నేర్పిస్తారు మీ ఫ్యామిలీ వరకు ఉంటుంది విషయం ఇది సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఆ రోజు అలా చేసుకున్నారు ఏం సాధించింది ఒంటరిగా చచ్చిపోయింది మీరెవరైనా చూడండి రెండో పెళ్ళిలు కొనసాగించిన వారు దేవుని కృప వల్ల ఏమో నేను అన్ని విషయాలు అంటలేదు కానీ మ్యాక్సిమం వారి ఫ్యామిలీస్ ఏమవుతాయి చెప్తున్నా చాలా పరాకాష్ఠకు వెళ్ళిపోతాయి పొరుగువాని భార్య జోలికి పోయినా పొరుగువారి భర్త జోలికి పోయినా గాడిదలు ఉంటాయి ఇలాంటి గాడిదలు నేను చెప్తున్నా ఇలాంటి గాడిదలు ఉంటాయి ప్రతి దిక్కున ఉంటాయి పొరుగువారి భర్తల వైపు చూసిన దేవుడు అంటున్నాడు చంపేస్తా అన్నాడు మానచ్ఛేదం అంటే ఏంటండి వారి దిగంబ్రత్వాన్ని మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు చూడడానికి వీల్లేదు అది విపరీత పరిణామం అది అన్యుల్లో ఉంటుందేమో అది ఎక్కడుంటుందేమో కానీ నా పిల్లలుగా పిలవబడుతున్న మీ దగ్గర ఉండడానికి వీల్లేదు ఇదిగో వరుసలు ఇవి ఈ వరుసలు కోట్ చేసి అడుగుతున్నాడు ఎవరిని యోహాన్ మీకు అర్థమవుతుందా అక్కడున్న సెక్షన్లు తీసుకొచ్చి అడిగాడు ఎవరిని
యోహాను గాని ఇది తప్పు అన్నాడు. నీ సహోదరి భార్యను నువ్వు చేసుకోకూడదన్న ఈ వాల్యూ, ఈ విలువ లేదా ఈ గ్రాప్ ఎక్కడది యోహాను కంటే? అదిగో ఆ లేవీ కాండంలో చెప్పిన అక్కడ గ్రాప్ తీసుకొచ్చి ఈ గ్రాప్లో నువ్వు నిలబడవన్నాడు ఎవరిని? హేరోదును అన్నాడు యోహాను. ఇదిగో ఇలా చెబుతుంది దేవుని యొక్క చట్టం, అకార్డింగ్ టు గాడ్స్ లా, దీని ప్రకారం మీరు వర్తించుతో మీ వివాహ వ్యవస్థ. అంతేక కంగు తిన్నాడు, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తెలియక దుష్కార్యాలన్నీ ఆ రోజు హెచ్చరింపబడ్డాయి. ఈరోజు ఈరోజు మాత్రం మరింత దుష్కార్యం ఏంటంటే ఇది తప్పు అన్నట్టు మనసులో పెట్టేసుకున్నాడు ఎవరు? హేరోదు. అంతేనండి, ఎప్పుడైతే మనసులో పెట్టేసుకుందో అతగాడు భయపడుతున్నాడు, ఈవిడు మాత్రం లోపల నూరుకుంటుంది, ఈడు నాకు ఎప్పుడు దొరుకుతాడా అని. నేను ఒక పదవాన్ని త్వర త్వరగా ముగిస్తా. రాజులు ఎంతమందిని చేసుకుంటే చెప్పండి అంత ఘనత. ఈ ఘనతని యోహాను ఏమన్నా తెలుసా? దరిద్రం అన్నాడు. ఇది నీకు అర్థమవుతుందా లేదు? ఘనతని ఏమన్నాడు? తప్పన్నట్టు. నీకు ఘనత వచ్చుగాక, ఇది దేవుని దృష్టికి ఘనతగా ఎంచుకో. ఇలాంటి మాటలు చెప్పాలండి, చెప్పరు. ఇవి చెప్పకే మెత్త మెత్త వాక్యాలు చెబుతున్నారు కనుకే యాసలు ఏం తగ్గట్లేదు. ఫ్యామిలీస్లో భార్య భార్య కొంటలేదు, భర్త భర్త కొంటలేదు, మెల్లగా బైబిల్ అటు తిరిగినా కానీ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి వంకర చూపులు మాత్రం మారట్లేదు. మరలా అడుగుతున్నా ఆ రోజు యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో ఇది లోకం దృష్టికి ఘనత అవ్వచ్చు, రాజులకు తగిన స్థితి అవ్వచ్చు. సొలొమోను కూడా ఏం చేశాడండి? రాజుకు తగినట్టుగా అక్కడ రాయబడింది, రాజుకు తగినట్టుగా బహుమంది ఉపమత్తులను నేను సంపాదించుకున్న. సంపాదన అంటే ఎక్కడ అనుకుంటాం మనం? సంపాదన అంటే డబ్బులు కాదు, సంపాదన అంటే భూములు కాదు. ఇక్కడ సంపాదనలోకి వచ్చిన మరొక పదం ఏంటి? ఉపపత్నులు. బహుమంది స్త్రీలు అంటే సంపాదన మనిషికి ఎలా గణతిస్తుందో రాజులకు కూడా గణత ఇచ్చేది ఏంటట? స్త్రీలను సంపాదించుకోవడం. అలా ఎక్కువ మంది స్త్రీలను చేసుకున్నారట. ఎప్పుడైతే చేసుకుంటే ఈ రాజు విపరీత పరిణామం, ఇది తప్పు అన్నట్టు. యోహాను సంస్కృతిని బైబుల్తో కొలవడం యోహాను, క్షమించండి, ఏ రోజు సంస్కృతిని యోహాను బైబుల్తో కొలవడం స్టార్ట్ చేశాడు. ఇలా మాట్లాడితే బతకనిస్తారండి యోహాన్ని? బతకనివ్వలేదు. తగిన సమయం కొరకు ఎదురు చూశారు. విషయం ఏంటంటే బైబుల్ కామన్ పీపుల్స్ కోసం మాట్లాడింది అన్నది ఎంత వాస్తవమో, ఎంపరర్స్ కూడా వారి కోసం కూడా బైబిల్ మాట్లాడింది. నాయకుల కొరకు, చక్రవర్తుల కొరకు, వీళ్ళ కొరకు కూడా బైబిల్ మాట్లాడింది. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతలు 30వ అధ్యాయం 3వ వచనం. ఆవిడ పెద్ద ఆవిడ చెప్తుంటది కదా కొడుక్కి. 31వ అధ్యాయం. నీ బలము స్త్రీలకి, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయుకు, ద్రాక్షరసం తాగుట రాజునకు తగదు. ఏం చెప్తుంది అక్కడ? నీ బలము స్త్రీలకు ఇవ్వకు. రాజు అక్కడున్న రాజు యొక్క తల్లి చెప్తుంది. 31వ అధ్యాయం గుణవతి లక్షణాలు చెప్పేది అందరూ. ఆ గుణవతి లక్షణాలు చెప్పే స్త్రీ ఎవరు? రాజు యొక్క భర్త, రాజు యొక్క తల్లి. ఆ తల్లి చెప్తుంది, రాజు అయిన లెమియేలు మాటలు, అతని తల్లి, అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ దేవోక్తి కలిగిన మాటలు ఒక రాజు తల్లి మాట్లాడుతుంది. ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలని ఏమని మాట్లాడుతుందంటే, రాజువైన నీవు నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకరా అని చెప్తుంది. అక్కడ ఆ రాజుకే కాదు, ఏ రాజుకైనా చెప్తుంది. ఏ నేను చెప్తున్నాను, మీ ఇంటికి మీరే రాజులు. ఈ రాజులు కూడా చెప్తుంది. ఏమని? ఈ రాజులు, ఏ రాజులు? మీరే, మనమే. ఈ రాజులకు కూడా చెప్తుంది, మీ రాజులైన మీరు ఇతర స్త్రీలకు మీ బలాన్ని ఇవ్వకండి, ఎందుకంటే అది మీ జీవితానికి మంచిది కాదన్నాడు. సొసైటీ ఆ రోజు ఏం తీసుకోలేదు, ఈరోజు ఏమీ తీసుకోలేదు.
నేను అడుగుతున్నాను. ఆ రోజు విద్య ఉందా? ఉంది. ఆ రోజు వైద్యం ఉందా? ఉంది. ఆ రోజు అధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ రోజు ధనం మీద అధికారులు ఉన్నవారు ఉన్నారా? ఉన్నాయి. ఈరోజు విద్య ఉందా? ఉంది. ఈరోజు వైద్యం ఉందా? ఉన్నది. ఈరోజు ధనము అధికారులు ఉన్నారా? ఉన్నారు. ఈ రెండు ఇవి పెరిగాయి తప్ప చెప్పండి సొసైటీలో దాని వెనకాల విలువలు ఏమైపోయినాయి? పడిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే స్టార్డమ్ పెరిగే కొద్దీ, అధికారం పెరిగే కొద్దీ, అధికారులు ఉన్నవారు వారి వెనక విలువలు ఏమవుతుంటాయి? పడిపోతున్నాయి. ఆ రోజు యోహాన్ అన్నట్టు నా రాజీ పడిన పరిచర్య నీ దగ్గర దాకా నేను తీసుకొస్తున్నా. మీరు ఎడాకులు ఇచ్చి మీ తమ్ముడు భార్యను చేసుకోవడం చట్ట ప్రకారం రైట్ అవ్వచ్చు. బాగా వినాలి ఈ పదం, బాగా అండర్లైన్ చేసుకోండి. విడాకులు ఇచ్చి నీ తమ్ముడు భార్యను చేసుకోవడం చట్ట రైట్ అవ్వచ్చు అంతిపస్ జీ, కానీ దేవుని చట్ట ప్రకారం విడాకులు అవస్థ తప్పు అన్నాడు. అదే అర్థం. అది ఎడాకులిచ్చి చట్ట ప్రకారం మీరు చేసుకోవడం రైట్ అవ్వచ్చు, కానీ దేవుడి చట్ట ప్రకారం విడాకులిచ్చి బహుభార్య తత్వాన్ని చేసుకోవడం తప్పు అన్నాడు. అంతే, మనసులో పెట్టుకున్నారు, మా కోసమే నువ్వు మాట్లాడతావరా అన్నట్టు ఎదురు చూశారు. పదునైన వాక్య ఖడ్గం ఏ రోజు గుండెల్లోనికి ఎప్పుడైతే దూసుకుపోయిందో, రాజు దర్బారు ఎప్పుడైతే దద్దరెళ్ళిపోయిందో, యోహాను బోధక అనేకల మంది పారిపోయారు, అడలిపోయారు. ఈరోజు పారిపోయి పరిగెడుతున్నది ఎవరు? ఏ రోజు యొక్క అక్రమ సంబంధంలో వచ్చిన భార్య. ఆ రోజు పరిగెట్టారు. ఎంతగా పరిగెట్టారంటే పైకి అలా నిండు కొండల్లా కూర్చున్న ఆ బోధన మాత్రం వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే, ఆ రోజు కత్తి కట్టడం స్టార్ట్ చేశాడు. రోజు ఎరోదికి నూరు పోస్తుందట. ఎవరు? ఎరోదియా. ఎక్కడుంది ఈ వాక్యం? యోహాను సువార్త 6వ అధ్యాయం. చూడండి ఎంత చక్కగా ప్లాన్ చేస్తారో. సీరియల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఈ లేడీ విలన్స్ చెప్పండి ఉంటారు. చూడండి యోహాను మార్కు సువార్త 6వ అధ్యాయం 17వచనం నుండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 17వచనం నుండి. 6వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వచనం. ఏ రోజు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన ఏరోదియను పెళ్లి చేసుకున్నందున, యోహాను నీ సహోదరుని భార్యను చేసుకుంట నీకు న్యాయం కాదు. న్యాయం కాదంటే ఈ న్యాయం ఎక్కడదే? ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇది న్యాయము కాదని ఏరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి శరసాల్లో బంధించిన. వెంటనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయండి అన్నాడు. ఎవరు? హేరోదు. వెంటనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయండి అనగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తారట జైల్లో. అక్కడి వరకే అనుకున్నాడు. ఎవరు? హేరోదు. అరెస్ట్ చేసి భయపెట్టి అక్కడితోనే ఆపేద్దాం అనుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, వెనకున్న లేడీ విలన్ అన్నట అక్కడ ఆగడానికి వీల్లేదు. అరస్తు ఆగిపోవడానికి వీల్లేదు. అరస్తు ఆగిపోవడానికి వీల్లేదు. ఏరోది అతని మీద పగబట్టి, చూడండి పదం, పగబట్టి అతన్ని చంపగోరిన గాని ఆమె చేత కాకపోయాను. ఏమర్థమవుతుంది? ఏరోది అరెస్ట్ చేసి లోపలేస్తే అక్కడితో అనుకోలేదట ఇదికి ఇది సరిపోదు, ఇత గాడిని ఏం చేయాలంటే ఈడి గొంతులో ప్రాణం ఉండడానికి వీల్లేదు. ఈ గొంతేగా నా కొరకు మాట్లాడింది, ఈ తలకాయేగా నా అక్రమ సంబంధాన్ని తప్పంది, ఈ మనుష్యుడేగా కంఠంలో ప్రాణం పెట్టుకున్న ఆమె తిరగబడింది. వీడు అరెస్టుతో ఆగిపోవడానికి వీల్లేదు. వీడిని ఏం చేయాలి? గొంతులో ప్రాణం ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి గలిపిలు సృష్టించి వీడిని ప్రాణాలతో ఉండకుండా నేను చేయాలనుకుని ప్లాన్ చేసింది ఆమె వల్ల కాలేదట. ఆమె పగకి అధికారం కావాలనుకుందట. ఆమె పగకి సపోర్ట్ కావాలనుకుంది. ఆమె పగకి నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరంటే మా ఆయనే అనుకుంది. అంతేక వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తుంది? ఏ రోజుని పురుగొలుపుతుంది చూడండి. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు మనుషుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చిన భగవంతం. ఏ రోజున రోజు ఏం చేస్తుందండి? రోజు ఏం చేస్తుందంటే మరియు అతని మాటలు విన్నప్పుడల్లా ఏం చేయాలో తోసుకుపోయాను, సంతోషం తింటున్నాను, అయితే తగిన దినం ఒకటి వచ్చాను రోజు అడుగుతుంది, ఇది కాదండి. కానీ ఏ రోజు మాత్రం కాపాడుతున్నాడు ఎవరిని? భయం. ఎందుకు కాపాడుతున్నావు అంటే జైల్లో అయితే వేసాను కానీ
అతడు నీతి మావ నేను చెప్తున్నానండి. ఆ వ్యక్తి ఏంటో ఈ వ్యక్తికి బాగా తెలుసు, కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తిత్వాన్ని బయట పెడుతున్నాడు కనుక ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఏం చేశాడు, తీసుకెళ్ళి లోపలించాడు. ఇంతకన్నా ఇంక వివరంగా మాట్లాడడం నాకు రాదు. ఇలాంటి కేసులు మీకు బాగా అర్థమవుతాయని నాకు తెలుసు. అక్రమ సంబంధాలు పక్కన గొడవలు బాగా అర్థమవ్వండి, వాక్యం అర్థమవుతుంది, కానీ ఈ మాత్రం అమ్మో సువార్త చెప్పండి వైరల్ అవ్వదు, కానీ ఆవిడింట్లోనే ఏదైనా జరిగిందన్న ప్రపంచం తిరిగి వచ్చేది వార్త అంటనే నీకు అర్థమవుతుంది ఇంట్లో గొడవలు ఏమైనా జరిగాను టకటకమని వెళ్ళిపోతాయి. అలాగంట మరి యేసుప్రభు మన కొరకు చచ్చిపోయిన ఎప్పుడన్నా అరిగి మీ కూర్చి మాట్లాడుకున్నారా, మాట్లాడుకో అది అక్కడ అలా జరిగిందంట ఆవిడ ఆయన ఎంగ చూస్తున్నాడు తెలుసా అంత ఎంత 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 గిలో ఇవన్నీ మీ లడ్డులు అందరికీ దేవుడు దగ్గరలోనే చెప్పండి సమప్డే పెడతాడు అనమాట. జాగ్రత్త ఏం జరుగుతుందో చూద్దాం. ఆ రోజు ఏరోదియ ఏం మాటలు చెప్తా, ఆమె ఏదో ఒకటి చేయాలనుకుందట కానీ ఆమె చేత కాకపోయిందా, ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అనే ఏరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చింది. యోహాను శరసాల్లో కూడా ఉన్నప్పుడు కూడా చెప్పండి ఆ వైరల్ మాత్రం ఏం తగ్గించలేదట, అతని మాటలు వినినప్పుడల్లా ఏమి చేయలేక ఏమి తోసక సంతోషంతో వింటున్నాడు. అంటే లోపల శరసాల్లో కూడా ఉండి అనుకుంటున్నాడు, శరసాల్లో కూడా ఉండి సౌండ్ ఇస్తున్నాడు. ఎవరు యోహాన్ గారు ఎవరికి, ప్లేట్ దగ్గర కూర్చుని వినబడుతుంది ఎవరికి, హేరోదుకి. నాకు అనిపిస్తుంది ఆ సందర్భం చదువుతున్నప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా లేదా ఆ అటుగా ఖైదీలు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా మాటలు అంటున్నప్పుడు ఏమి అనలేక చేతగాక ముసిముసులు నవ్వు నవ్వుకుంటూ, సంతోషం అంటే ఏంటి చెప్పండి, ముసిముసులు నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతూ వెరీ గుడ్ నాన్న అన్నాడట ఎవరిని, యోహాన్ వినేసి సంతోషంతో వెళ్ళిపోయాడట. అయితే తగిన దినం ఒకటి వచ్చాను, కరెక్ట్ టైం దొరికేసిందట. యోహాన్ కాపాడుతున్నాడు, క్షమించండి, యోహాన్ని ఏరోదు కాపాడుతున్నాడు. ఏరోదియా చెప్పండి ఎప్పుడు చంపేయాలని పగబెట్టిందట. నాన్న అందరికన్నా భయంకరులు ఎవరు చెప్తున్నా, మరలా బాగా వినాలి, జంతువుల్లో అన్నిటికన్నా భయంకరమైనది ఏది చెప్పండి, సింహం కాదు అది జస్ట్ కొరికేసి తినేసి పోతుంది, గీరెత్తది మొహం ఇప్పటి ఒళ్ళంతా మీద పడే చెప్పండి ఎలుగుబంటి. అది ఎందుకంత ప్రమాదకరమైందో తెలుసా, దానికి అంత భయం. నాకు అర్థమవుతుందో లేదు, భయస్సురాలు కనుకే ఎదుటోల్ని గీరేసి గలిబిలి చేసి దాని దేహం వేసి నొక్కేసి చంపేస్తుంది. నేను మరలా చెప్తున్నా మనుషుల్లో అందరికన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు చెప్పండి, భయస్థులు. వీళ్ళు చాలా ప్రమాదం అని నేను చెప్తున్నా మరలా, చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే వీళ్ళు భయపడిపోయి ఎదుటోని ఏదో ఒకటి చేసేస్తారు. ఖచ్చితంగా కే రియల్ స్టోరీలు ఇవి. అందరికన్నా భయస్థురాలు ఎలుగుబంటి కనుక మనిషిని కకలావికలం చేస్తుంది. ఆ భయానికి అది ఏం చేస్తుకూడదు అని తెలియదు. అందరికన్నా మనుషుల్లో భయస్థులు ఎవరంటే, ఎవరు భయంకరులు అంటే భయస్థులే. చాలా ప్రమాదం. ఏరోదు ఏరోదియ చాలా భయస్థులు. ఎంత భయం అంటే యోహాను అంటే భయం, యోహాను మాటలంటే భయం, ఏం చేయలేక చేత కాదు. ఈ భయస్థులు ఎంతగా కిరాతానికి ఓడిగట్టారంటే ప్రాణాలే తీసేయాలి అంత భయస్తుడు. వీళ్ళు ఎలా ఉంటారు చెప్పనా, చుట్టూ ఉన్న పురుగు కలుపుతుంటారు, ఇటు ముందుకు రాడు, ఇటు ముందు గుర్తుపెట్టుకుని, ఇటు ఎప్పుడు ముందుకు రాడు, చుట్టూ ఉన్న పురుగు కలిపి చుట్టూ ఎలా అలా చేయండి ఎలా చేయండి అని పురుగు కలిపి ఇటు భయాన్ని దాచుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఏంటి అవసరమైతే ఎదుటి వాళ్ళని చెప్పండి సమాజ్ చేస్తారు. ఈ రియల్ అండి, మానవ సైకాలజీ, మనిషి యొక్క మనసుది. ఆ రోజు అది వాళ్ళ భయం ఏం చేస్తుందంటే ప్రవక్తకి వ్యతిరేకంగా లేచిపోయారట. సామెతల్లో స్త్రీలు గూర్చి బాగుగా ఎరిగిన పెద్ద ఆయన ఒక మాట అన్నట్టు, నిజంగా మాట ఈ సందర్భంలో అవసరం. ఏమంటే తెలిసి ఆశ్చర్యపోతామండి, భూమే వణుకుపోయే నాలుగు ఉన్నాయట తెలుసా మీకు, భూమి వణుకుపోద్దట. ఆ భూమి ఆ నాలుగిటిని చూసి వణుకుపోద్దట. భూమి అంటదట అమ్మో దండవంటదట. ఏటా నాలుగు చూస్తారా సరే చూడండి, మనం వెళ్ళిపోతాం చూడండి, చాలా జాగ్రత్తకుంటారు. సామెతల గ్రంథం 30:21 భూమిని వణికించేవి మూడు కలవు, అవి మోయలేనివి
నాలుగు కలవ, నాలుగోది అట్లాంటి పండుగను పెట్టాడనమాట. అందులో ముఖ్యంగా మూడు, వణుకుపోతుంది భూమి, ఆ ముగ్గురిని లేదా నలుగురిని మోయలేదు. ఏంటవి చెప్పండి? అవి ఏమనగా? ఎవరట? రాజరికానికి వచ్చిన దాసుడు. దాసుడు అధికారి అవుతే అవుద్దండి, అడిగి అడుగు అడుగు గిల్లు ఉంటుంది అడిగి. ఆడ ఉన్నప్పుడు బానిసుకున్నప్పుడు ఆడ బాధ పెట్టారు చూసారా? ఆడి బానిసుకున్నప్పుడు ఆడ ఏమైతే ఆడుకున్నాయో అవన్నీ కింద నుంచి వచ్చినట్టు ఏం చేస్తాడు? ఆడి పైకి వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ బాధ పెట్టేస్తాడు. అందుకే దాసుడు అధికారి అవుతే ఏమవుద్దట? మా ఫీల్డ్లో ఒక బాస్ ఉంటుంది, డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చిన వారు కన్నా నేను చెప్తున్నా ర్యాంకర్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తారు. మీరు కావాలని చూడండి, ఎనీ డిపార్ట్మెంట్ ర్యాంకర్స్ వస్తారు చూసారు. ర్యాంకర్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రమోషన్ మీద వస్తారు చూసారా? వీళ్ళు చాలా సాడిజంగా ఉంటారు. డైరెక్ట్గా ఐపీఎస్లో ఐఏఎస్లో వస్తారు చూసారా? డైరెక్ట్ వీళ్ళు సబ్జెక్ట్ ప్రకారం డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది రూల్స్ ఉంటాయి వాళ్ళకి. డైరెక్ట్ సబ్జెక్ట్తో వస్తారు, డైరెక్ట్గా డ్యూటీ చేసుకుంటారు, అంతవరకు సమప్ చేసి వెళ్ళిపోతారు. ర్యాంకర్స్ ఉంటారు చూసారా, వీళ్ళకి సాడిజం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని ఇంచు పెట్టిన అన్ని గ్యామ్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు? ఇంక బతకనివ్వరు ఇంకా ఉండే. అతను కింద నుంచి వచ్చాడు, అతను అదే పొజిషన్లో వచ్చాడు, అతను కూడా రేయింపగల డ్యూటీ చేశాడు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అంతే, ర్యాంకర్స్ సహజంగా మీరు ఏదైనా చూడండి, మీరు ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ర్యాంకర్స్ చాలా ఇబ్బంది పెట్టేస్తారు. బైబిల్ అంటున్నాడు సామెతల గ్రంథంలో, ఇదిగో దాసుడు రాజు అయితే ప్రమాదం అన్నాడు. నెక్స్ట్, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. ఎవడట? రెండో బ్యాచ్ ఎవడట? బాగా కడుపు నిండిపోయినాడు. ఏమైపోతాడంటే మూర్ఖుడు. మూర్ఖుడి కడుపు నిండిపోయింది అనుకోండి, మూర్ఖుడికి అన్నం లేదనుకోండి, అమ్మయ్య బావి అంటాడు. మీకు అర్థం కాదు, సహజంగా మూర్ఖుడు. ఆ మూర్ఖుడికి కడుపు నిండిపోయింది అనుకోండి, అమ్మయ్య బావి అంటాడు కడుపు నిండే వరకు. అదే ఆడు కడుపు నిండిపోయింది అనుకోండి, ఆడు మూర్ఖుడు. అప్పుడు ఆ మూర్ఖత్వం ఆకలి రాదు బయటకు, అప్పుడు ఏమవుతుంది? మూర్ఖత్వం బయటకు వచ్చాడు అంటాడట. ఆ మూర్ఖుడు అవసరమైతే ఏమైనా చేస్తాడు. భూమి భరించలేని ఒకటి సింహాసనం ఎక్కిన దాసుడు, కడుపు నిండిపోయిన మూర్ఖుడు. నెక్స్ట్, కంటకరాలయ్యుండి పెండ్లైన స్త్రీ. కంటకరాలంటే, కంటకరాలంటే మీరు ఏదో సీరియల్ జ్ఞాపం చేసుకుంటారు. కంటకరాలంటే వదిలివేయబడిన స్త్రీ. వదిలేస్తారు చూసారా? గెయ్యాలని చెప్పి వదిలేస్తారు చూసారా? భరించలేక వదిలేస్తారు చూసారా? గెంటి వేయబడతారు చూసారా? ఈ మట చెప్తున్నాను, ఈ విశ్వానికే చాలా ప్రమాదం అంట. ఆమె ఏం చేస్తుంది అంటే, బాగా ఉండండి, ఆమె ఏం చేస్తే కంటకురాలైన స్త్రీ. ఈ ఇక్కడ ఈ పదం కడ ఎందుకు అవుతుందో అంటే, ఇప్పుడు ఆవిడని అర్థం చేసుకోండి, ఇంకెవరు? ఏరోదియ. ఈవిడెవరు? వదిలివేయబడింది ఎవరి చేత? కంటకురాలంటే వదిలివేయబడింది ఎవరి చేత? పిలుపు చేత. ఇప్పుడు ఎవరు పంచన చేరింది? అంత్యపంచన చేరింది. ఈమె ఎంత డేంజర్ అంటే, భూమే వణుకుపోతుంది ఆమెను చూసి. నిజంగానే వణుకుపోతున్నాం చూడండి, ఆ సందర్భం చదువుతుంటే భూమే వణుకుపోతుందంటే ఎంత కంటకరాలంటే, కంటక అంటే విడనాడబడింది, మరొకరిని చేసుకున్న, మరొకరి దగ్గరికి చేరిన ఆ వ్యక్తి చాలా డేంజర్ అట. ఎంత డేంజర్ అంటే, తగిన సమయం కొరకు ఎదురు చూసింది, ఎదురు చూసింది. ఆ రోజు ఒక పుట్టినరోజు వచ్చిందట. ఎవరిది? ఎవరిది చెప్పబోతుంది? ఇంటికి పంపించింది చెప్తున్నాను, ఈరోజు ఇక్కడే అయిపోతుంది. ఏ రోజు పుట్టినరోజు ఎప్పుడు, ఆ రోజు వరకు ఇంక ఇలా చెప్తూనే ఉండాలన్నమాట. చెప్పండి ఎవరు? ఏ రోజు పుట్టినరోజు? మీ పుట్టినరోజు జ్ఞాపకం ఉందా పోనీ? విందాం. ఏ రోజు పుట్టినరోజు జరుగుతుంది, ఆ టైంలో ఏం జరిగారంటే, కొన్ని పదాలు మనకు అవసరం. మార్కు సువార్త ఆరవ అధ్యాయం 21 వచ్చింది. అయితే తగిన దినం ఒకటి వచ్చింది. ఎట్లనగా? తన ప్రధానులకును సహస్రాధిపతులకు గలయా దేశ ప్రముఖులకు ఇందు చేయించను. ఏంటట? సెలబ్రిటీస్ అందరూ ఆ పుట్టినరోజుకి వచ్చారట. ఆ సెలబ్రిటీస్లో కొన్ని కేటగిరీస్, ప్రధానులు సహస్రాధిపతులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు. చూసారు కొన్ని కొన్ని ఫంక్షన్లకు ఎవరు వస్తారండి? పోలీసులు వస్తారంటే పెద్ద ఫంక్షన్, పోలీసులే వచ్చారంటే ఆ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాదన్నమాట. మన ఫంక్షన్కి పోలీసులు వస్తారా? నువ్వు వస్తున్నావు కదా అనుకోండి, ఇంక నీకు తప్పక ఇంక మీకు మాకు ఉన్నాయి కనుక వస్తున్నాం. పెద్ద పోలీసులు, పోలీసులు గవర్నర్స్ ఇలాంటి వారు, చక్రవర్తులు లాంటి వారు వచ్చి వెళ్ళిపోతారంటే ఆ ఫంక్షన్ చిన్నదేమీ కాదు, పెద్దగా రిచ్గా జరుగుతుంది అన్నమాట. రకరకాల ప్రముఖులు ఆ రోజు
పార్టీకి వచ్చారట. ఆ పార్టీ దేనికోసం? ఏ రోజు పుట్టాడని. ఏ రోజు పుట్టాడని ఆ రోజు ఆ పార్టీకి వస్తే పార్టీలో ఎంటర్టైన్మెంట్ టునైట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారట. ఏంటది? వచ్చిన వారికి సరదా సన్నివేశం. ఏంటది? నాట్యం. ఏ నాట్యం అది? మైకిల్ జాక్సన్ ఏమో కానీ చెప్పండి. ఆ రోజు జాక్సన్ జామ్ అయిపోయి డ్యాన్స్ చేసింది ఎవరు? ఈవిడ. ఎవరు ఈ చిన్నది? మరి దీని అంత్యపసకు పుట్టిందో పిలుపుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ చరిత్ర అంత డెప్త్కి వెళ్ళే టైం లెక్క. ఏమాత్రం నాట్యం చేస్తుందట. నాకు తెలిసి ఈ పిలుపుకే పుట్టి ఉండాలి. ఎవరు? ఈ అమ్మాయి. ఎందుకో చెప్పనా? కొత్తగా చేసుకున్న వివాహం కనుక వెంటనే కండిషన్ చేశాడు ఎవరు? యోహాన్ గారు. కొత్తగా చేసుకున్న వివాహం కనుక వెంటనే ఖండించడం అంటే కొత్తగా వివాహం కొత్తగా వచ్చినాక వెంటనే ఖండించడానికి అంటే అప్పటికి ఈ పాప లేచి డ్యాన్స్ చేస్తుందంటే ఈ పాప చిన్న వయసు కాదు. ఎవరిది ఈ పాపది? అంటే ఇప్పుడు ఎప్పటికీ డ్యాన్స్ చేస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టిన అమ్మాయి కాదు. ఎవరు? నాకు తెలిసి పిలుపుకి పుట్టి ఉండాలి. అంటే ఇవి ఎంత ఎంత సిగ్గులేదు చూడండి. వయసు వచ్చిన కూతుర్లున్నా, వయసు వచ్చిన కొడుకులున్నా చెప్పండి, అక్రమ సంబంధం ఘనంగా పెళ్లి చేసుకున్నట్ట. చేసుకున్నారు కాబట్టి, చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఘనంగా చేసుకుంటున్నారు. రెండో పెళ్ళి ఎంత ఘనంగా సిగ్గు లేకుండా. మరలాంటున్నాను, మీరు పొండే, మీరు చేసుకోండి. ఏదో మూలకు పోయి ఏదో పక్కకు పోయి చేసుకోండి, పడండి ఏదోలా దేవుడి దగ్గర మీరు ఏడండి. కానీ అది ఘనము అని నలుగురికి ఆదర్శం అని చెప్పడం మాత్రం చెప్పండి, అది మంచిది కాదు. తప్పది. నువ్వేడు, నీ నీ నీళ్ళు అయిపోయేదో, నీ పర్సనల్ అయిపోయేదో నువ్వేడు, పో దేవుని దగ్గరికి పో. కానీ అది ఘనంగా చేయడం మాత్రం మంచిది కాదు. చేసుకున్నారు, వచ్చింది ఈ అమ్మాయి. తలాము తగది మందట. ఎవరు? ఈ అమ్మాయి. డ్యాన్స్ చేస్తుంటే ఇటు కంగారు అయిపోడు. అసలు భయోసుడుగా ఎవరు? హేరోతు. భయపడిపోయి ఆఫర్ ఇచ్చాడట. ఇదిగో నీకు విషయం చెప్పనా, నువ్వు ఇంత బాగా నాట్యం చేస్తున్నావే, నీకు ఏమడిగినా నా రాజ్యంలో సగం ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను, సగం ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను. అంత ధైర్యంగా ఎలా చెప్పాడంటే, వీళ్ళ మనవలే తప్ప బయటోళ్ళు కాదనుకున్న కనుక ధైర్యంగా రాయి దిగి ప్రయాణం చేశాడు. నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఏ డ్యాన్స్ ప్యూ డ్యాన్స్ నుంచి వస్తే ఇస్తాడా అని అడుగుతున్నాను. సకల దుష్కార్యాలని ఎందుకు అన్నాడంటే, ఇతను ప్లానింగ్ లేని చిన్నవేం కాదు. ఎవరివి? ఎవరోది? సగం రాసిచ్చేదాన్ని. మీ ఆవిడకి రాసిచ్చేయడం కాదు, నేను మరలా చెప్తున్నాను, మీ ఆవిడకి మీ వాళ్ళకి రాసిచ్చేయడం కాదు. పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి రాసిచ్చి అన్నం లేకుంటారు, వాళ్ళకి రాసిచ్చే పక్కన ఎవరు ఆర్కెస్ట్రా నుంచి వస్తుందో అమ్మాయికి రాసిచ్చే ఎవరు? ఈవిడికి ఎందుకు సగం ఇచ్చేస్తానంటే, ఎంత కాదన్నా మన ఇంట్లో పిల్ల అనుకున్నాడు కనుక రాసిచ్చేస్తా అన్నాడు. కానీ ఈవిడేమని చెప్పనా, మా అమ్మని అడుగుతా అన్నది. ట్రైనింగ్ బాగా ఇచ్చిందనమాట. ఎవరు? వాళ్ళ అమ్మగారు. ఈవిడెవరంటే సామెతల గ్రంథం ప్రకారం, సామెతల గ్రంథం ప్రకారం భూమి చెప్పండి, అడలెత్తిపోయే స్త్రీ. అలాంటి ఆవిడ అమ్మ. ఆ అమ్మకు పుట్టింది ఈ అమ్మ. ఏ అమ్మ? ఈ చిన్నమ్మ. ఈ డ్యాన్స్ చేసే అమ్మ పుట్టింది. పుట్టి వచ్చి అడుగుతుంది, మా అమ్మని అడిగి చెప్తాను అందట. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈవేం పెద్ద కంటకరాలు అయితే ఇంక ఆ కొడుకును పుట్టింది ఈ కనకూతురు ఏమొద్ది చెప్పండి. ఈమె కషాయిగానే ఉంటుంది. ఆ తర్వాత ఏమైందంటే, వెళ్ళింది, వెళ్ళిన తర్వాత మా అమ్మని అడుగు వస్తానండి. అమ్మ అమ్మ డాడీ ఎలా అంటున్నాడు? డాడీ కానీ డాడీ ఎవరు? ఆయన ఇలా అంటున్నాడు, ఏం చేయమంటావు ఏంటి అని అడిగాడు. దొరికింది అనుకుందాం. ఎప్పుడు ఆ మైండ్లో ఏం దొరుకుతుంది చెప్పండి. అన్నాను సడన్గా ఆ టైంకి ఈమెకి ఈ ప్లానింగే వచ్చిందండి. నేను చెప్తున్నా మరలా, ఓ పక్కన సెలబ్రిటీలు వచ్చారు, ఓ పక్కన గొప్ప గొప్ప అధికారులు వచ్చారు, ఎంతమంది వచ్చినప్పుడు ఆమె మైండ్ ఎప్పుడు ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? యోహాన్ చుట్టే తిరుగుతుంది అనమాట. నేను మరలా అంటున్నానండి, ఎన్ని రోజులు అయిందో లోపల పెట్టాయి. ఇంతకాలం ఆయన బంధించిన ఈ మైండ్ మరలా అంటున్నాను. నిజానికి ఫంక్షన్లో ఫంక్షన్లు ఎందుకు పెడతారండి? ఫంక్షన్లు ఎందుకు పెడతారు తెలుసు? మన పితరులు ఎందుకు పెట్టారు తెలుసు? ఫంక్షన్లో శత్రువులు శత్రులుగా ఉన్నవారు భోజనాలకు వచ్చి మిత్రులు అవుతారని పెట్టారు. ఈ ఫంక్షన్లు ఎందుకు ఘనంగా చేసుకుంటారు? బంధువులందరం పిలిచి అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఆ రోజు వచ్చి కదా సాంబారు మొక్కేసేసరికి బాగున్నారు బావా అంటారు. ఆ రోజు బాగుంటాయి పరిస్థితులు. ఫంక్షన్లు సహజంగా ఎందుకు చేస్తారంటే, దూరమైన మనుషులు దగ్గర అవుతారని ఫంక్షన్లు చేస్తారు. ఈవిడికి ఫంక్షన్లో కూడా మైండ్ మాట్లాడట. ఎవరికి? ఈవిడికి. ఫంక్షన్లో కూడా ఆమెకు కూర వేసుకున్నా సాంబార్ వేసుకున్నా ఏమున్నా ఎవరు మాట్లాడినా ఎలా ఉన్నారు మేడం జీ అన్నా కానీ ఆ మైండ్ అంతా ఎక్కడ తిరుగుతుందట. ప్రతి ఎవ్రీడే గుడ్ మార్నింగ్ ఉండదు ఆవిడికి, గుడ్ నైట్ ఉండదు ఆవిడికి. రాత్రి అయినా పగలైనా తినే దగ్గర అయినా ఒకే ఒక వ్యక్తి కాలం ముందు తిరుగుతున్నాడు. ఆ రోజు మమ్మల్ని రాజు దర్బార్లో అందరి ముందు మమ్మల్ని
అవమానించాడు. తన ఈగో అడ్డొచ్చిందంట ఆ రోజు. ఆ ఈగో ఎంత ఎత్తుకు ఎదిగిందంటే పుట్టినరోజుల్లో అడిగిందంట. కూతురు వచ్చి అడుగుతుంది, అమ్మా ఏం చేయమంటావని. పిలిచింది కూతుర్నే, ఏమన్నా తెలుసా, యోహాను తలకాయ అడుగు అంది. ఏమడగమందట, యోహాను తలకాయ అడుగు, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను తల పల్లెములో పెట్టుతేమని అడుగు. నన్న ఇదేమి వరలకొప్పండి, ఏది ప్రవక్త తలకాయట పల్లెములో పెట్టి తీసుకురమ్మదట. నేను మరలా అడుగుతున్నా, కొంచెం అడ్వాన్స్గా ముందుకెళ్ళి, ఒకవేళ మనం ఆ రాజు దర్బార్లో మనం అందరం ఉండుంటే, ఆ అమ్మాయి మనకు ఒకవేళ ఫ్రెండ్ అయ్యి ఉంటే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏదో పేరు పెట్టండి, సహజంగా ఏదో పేరు పెట్టండి. నాన్నటి పేరు ఏముంది, ఏదో పేరు చెప్పండి రా. సుందర చంద్రముఖ అమ్మ, చంద్రముఖి నీకు ఎందుకు ఇలాంటి కోరిక వచ్చిందని అడిగామనుకోండి, నీకు ఎలాంటి కోరిక ఏంటి, తలకాయ అడిగేవేంటి. నేను అడుగుదాను జనరల్గా, దగ్గరికి వెళ్ళి అమ్మ మన ఫ్రెండ్ అయి తెలిసిన అమ్మాయి ఉండి మీ డాడీ సగం ఆస్తిస్తానన్నట్టు, ఎన్నో రాయితీలు ఇస్తానన్నాడు. నువ్వు తలకాయ అడిగేవి దేనికి అని అడిగితే ఆ అమ్మాయి చెప్పే మాట ఎంత అమాయకంగా ఉంటుంది చెప్పనా, ఏమో నాకు తెలియదు మా అమ్మ అడగమన్నట్టు. అర్థమైంది మీకు? బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే వాళ్ళ అమ్మ అమ్మాయిని ఏం చేసిందట, ప్రేరేపించి మోటివేషన్ చేసి నీకు తలకాయ ఎందుకే అని అడిగితే అంటదట, నాకు తెలియదు అంటదట. సహజంగా కొన్ని మనసుల, ముఖ్యంగా ఆడపిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆడపిల్లలు ఎందుకు తలకాయ అడిగావంటే ఆ రోజు ఆ పిల్లలకి నాకు తెలియదు వెనకున్న వాళ్ళు చెప్పమన్నారు చెప్పా. నేను మరలా అడుగుతున్నా, కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ ఎన్ని జీవితాలు పాడు చేస్తే వాళ్ళకి అస్సలు వాళ్ళకి అర్థమవుతుంది. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది చూసారా, మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, ఎంతమంది చదివారు నాకు తెలియదు, వైరల్ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళ అమ్మకు చాలా ఇష్టం అంట ఆ అమ్మాయి అంటే, చెప్పా చేయకుండా నైట్ పార్టీకి వెళ్ళింది. నైట్ పార్టీకి మళ్ళీ ముగ్గురు మొగోళ్ళతో వెళ్ళింది, ముగ్గురు మగపిల్లలతో వెళ్ళి, ఆ ముగ్గురు మగపిల్లలతో మెడికల్ చదివారు కానీ వైద్యం చూడండి ఎలా నేర్చుకున్నారు, వైద్యం పెరిగింది చెప్పండి, విద్య పెరిగి విలువలు ఎలా పోయాయి చూడండి. ఆ అమ్మాయి పార్టీకి వెళ్ళి, ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత అందులో ఒకటికి లవర్ అట, ఆ లవర్ ఉంటే ఆ లవర్తో పాటు వెళ్తే ఆ లవర్కి ఇద్దరు స్నేహితులు ఉన్నారు, మొత్తం ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఏం పార్టీ చేసుకున్నారు తెలుసా, గంజాయి పార్టీ చేసుకున్నారు అండి అక్కడికి. ఈ అమ్మాయి కూడా గంజాయి తాగేసింది, తాగేసిన తర్వాత ఆ అమ్మాయిని అడిగారట, ఇదిగో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుందామా అని. ఓకే అందంటే మెడికల్ స్టూడెంట్, నేను అందరిని అంటలేదండి, నేను అందరిని అంటే మెడికల్ స్టూడెంట్లో ఉత్తమ విద్యార్థులు ఉన్నారు, మెడికల్ కాలేజీలో గొప్ప విద్యా వ్యవస్థ కలిగిన, గొప్ప గొప్ప విద్యా వ్యవస్థలో గొప్ప గొప్ప డాక్టరేట్లు చేసిన ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళని అంటే మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో దరిద్రం. వీళ్ళు వైద్యాన్ని ఎలా చదివారు తెలుసా, స్నానం చేసినంత ఈజీగా చెప్పండి శృంగారంలో పాల్గొని వచ్చేస్తారు. స్నానం చేసినంత ఈజీగా, అందరిని అంటలేదు నేను, కొందరిని. ఎనీ డిపార్ట్మెంట్, సాఫ్ట్వేర్ రంగమైన, ఈ డిపార్ట్మెంట్ అయినా, ఏదైనా, అందరు కాదు అందులో కొందరున్నారు స్నానం చేసినంత, చొక్కా మార్చినంత ఈజీగా ముగ్గురు పురుషులతో తప్పు చేసి వచ్చేయడానికి రెడీ అయిపోయింది చేసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, పది పది ఆడపిల్లు ఇంటికి రాలేదంటే ఏ తెలుగు కంగారు కదండి. ఫోన్ చేసి కథలు బాగా చెప్తారండి ఆడపిల్లలు, నాకు బాగా అర్థమైన విషయం ఏ రోజు స్టోరీ చదువుతున్నప్పుడు. ఏం కథ చెప్పిందో తెలుసా, అమ్మా నేను జంక్షన్లో ఆటో ఎక్కాను, ఆటో కూడా నన్ను ఏం చేసాడంటే నాకు అడ్రస్ లేని ఏరియాకి తీసుకెళ్ళిప్పుడు అంత నిర్మానుష్యంగా ఉంది, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, అమ్మా అమ్మా అమ్మ అని ఫోన్ అడిగింది అంతే. ఇలా అమ్మ కంగారు అయిపోయింది, కంగారు అయిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసింది, ఇదిగో ఆటో వాళ్ళు పలానా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారట మా అమ్మాయిని అనగానే ఆటో యూనియన్ అందరినీ వాకప్ చేయడం మొదలు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. ఏమైందనగానే అమ్మాయి కొంచెం తాగుతూ, గంజాయి తాగిందిగా, కొంచెం అలా మొత్తులో ఊగుతూ ఊగుతూ ఆ రోజు నైట్ రౌండ్ తిరుగుతున్న వారికి రోడ్డు పక్కన కనబడితే ఆ అమ్మాయిని అడిగారట, ఏమైందంటే నన్ను ఆటో వాళ్ళు అత్యాచారం చే, ఎంత ఈజీగా చెప్పేసిందండి. నిజానికి వెళ్ళింది ఎక్కడికి, నైట్ పార్టీకి. నేరం ఎవరమే పెట్టేసింది, ఆటో వాళ్ళకి. ఆటో వాళ్ళని అన్యాయంగా తీసుకెళ్ళిపోయిన ఇద్దరు నిప్పులు లేకుండా చేసేసారు వాళ్ళని. నేను మరలా చెప్తున్నాను, ఈ సొసైటీలో ఆడపిల్లని నమ్మినంత మాట మగపిల్లల మాట నమ్మరు, చట్టాలు కూడా వాళ్ళ మాట నమ్మితే. ఆ రోజు ఏమైందంటే ఆ అమ్మాయి ఏదో చెప్పింది, తీసుకెళ్ళి రఫ్ ఆడేశారు. ఆ తర్వాత
నిమ్మకు నీరు ఎత్తినట్టు మెల్లగా చెప్పింది. ఆ మాట అన్న ఎందుకు చెప్పింది చెప్పిన సాక్ష్యాలతో సీసీ కెమెరాలో దొరికింది. నువ్వు ఎవరు బండి ఎక్కువగా, నువ్వేంటి ఈ మాట ఎలా చెప్పా, బండి ఎవరిదని ఎంక్వైరీ చేస్తే లవర్దే, మరి నువ్వే కదా ఇష్టపడి వెళ్ళావు అంటే ఇద్దరు ఎవరంటే మా ఫ్రెండ్స్ అందే, మరి ఎందుకు ఇలా చెప్పంటే మా అమ్మ నన్ను కంగారు పెట్టేస్తుంది, ఏం చెప్పాలి తెలక ఆటో వాళ్ళని నచ్చేసారని చేసేసారని చెప్పి ఎంత ఈజీగా చెప్పేసిందో చూడండి, ఎంత ఈజీగా. ఆటో జాగ్రత్త, మన ఆటో యూనియన్ చాలామంది ఉన్నారు, ఎవరిని పడతారు, నైట్ టైం ఆటోలు ఎక్కించుకోవడం మంచిదా, లిఫ్ట్లు కూడా ఇవ్వకండి దయచేసి. ఏ టైంకి ఏ మైండ్ ఎలా మారుతుందో తెలియదు, వాళ్ళు తప్పించుకోవడానికి ఎదుటివారిని ఏదైనా చేసేస్తారు. ఆ రోజు ఎందుకు అలా చెప్పావంటే, ఇప్పుడు అమ్మాయి ఆ కేసులో ఉన్న అమ్మాయిని ఎందుకు అలా చెప్పావు అని అడిగితే అమ్మాయి ఏం చెప్తా చెప్పనా, అలా చెప్పకపోతే మా అమ్మ ఏదోటి అంటదని చెప్పి అని అంటది అంతే. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మ చంద్రముఖి నువ్వు ఎలా ఎందుకు చెప్పావు అని అడిగితే అమ్మాయి ఏమంటే చెప్పనా, ఏమన్నా తెలుదు మా అమ్మాయిలు చెప్పమంది చెప్పేయని అంటది. నేను మరలా అడుగుతున్నా, ఆ రోజు సామెతలు ఉన్నట్టు ఈరోజు ఏ రోజు మనకు కనబడుతున్నట్టు ఈ అక్రమ సంబంధానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటే అది ప్రేమ కాదు, అది చట్టవిరుద్ధమైన దైవికమైన చట్టవిరుద్ధమైన చర్య అంటే ఆ రోజు బాగా వినండి, ఏ రోజు తలకాయ, ఏ రోజు వచ్చి యోహాను తలకాయని అధికారికంగా ప్రకటించేశాడట, పన్నులో పెట్టి తీసుకొచ్చేసారండి. 24 వచనం త్వర త్వరగా ముగించేసుకుందాం. 24 వచనం 6 అధ్యాయం మార్కు సువార్త 6 అధ్యాయం 24 వచనం. తన తల్లిని అడగగా ఆమె బాప్టిస్మిచ్చి యోహాను తల అడగమని వెంటనే త్వరగా రాజునదకు వచ్చి బాప్టిస్మిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింప గోరుచున్నానని చెప్పిన ఎంత అన్యాయమో చూడండి. నేను మరలా అంటున్నాను, పదం చాలా కాలం క్రితం అన్నాను, మరలానే అంటున్నా, ఇదేం కొత్తగా చెప్పే విషయాలు కాదు, చాలాసార్లు చెప్పినవే. వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొచ్చినందుకు ప్రవర్తన ఏం చేశారు, చంపేశారు. వాస్తవం ఏంటి చెప్పనా, అక్రమ సంబంధానికి ఈరోజు పిల్లలు అడ్డొచ్చారని ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. రాత్రి వచ్చింది ఒక న్యూస్, అక్రమ సంబంధానికి భర్త అడ్డొచ్చారని ఏం చేశారు, చంపేశారు. అక్రమ సంబంధానికి తల్లి అడ్డొచ్చిందని ఏం చేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. అక్రమ సంబంధానికి చెల్లి అడ్డొచ్చిందని ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. అక్రమ సంబంధానికి ప్రవక్త అడ్డొచ్చినా చంపేస్తారు. ఆ రోజు అడిగినందుకు చంపేశారు. నేను అంటున్నాను, బైబిల్లో యేసుక్రీస్తు వారికి ఇచ్చిన కితాబ్ ఏంటో తెలుసా, యోహానికి, ఈయన మహాప్రవక్త అన్నాడు. ఎవరిని, యోహాన్ని. ఆ మహాప్రవక్త ఎలా చచ్చిపోయాడంటే చెప్పండి, ఆయన అంతం అక్రమ సంబంధం వల్ల చంపేశారు ఆయన్ని. అక్రమ సంబంధాన్ని తప్పు అని అన్నాడు కనుక చంపేశారు ఆయన్ని. ఆయన ఎంత ఈజీగా మహానుభావుని యొక్క అంతం ఎలా ముగిసిపోయిందంటే, ఒక అమ్మాయి చెప్పిన తప్పుడు కోరిక వలన, తలకాయ కావాలన్న కోరిక వలన ప్రవక్తని చంపేశారు. ఎంత అన్యాయం చూద్దాం, చదువుదాం కిందకి త్వర త్వరగా. వెంటనే త్వరగా రాజునద్దకు వచ్చి బాప్టిస్మిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే అప్పగింపగోరుచున్నానని చెప్పు. ఇప్పుడే, ఇమీడియట్లీ, ఎందుకంటే మీ మైండ్ మారిపోవచ్చు, మీ ప్రకటన మారిపోవచ్చు, ఇప్పుడే ఇక్కడ యాక్షన్లో వెంటనే ఎక్స్క్లూజివ్గా ఆయన తలకాయ నాకు కావాలి. రాజు బహు దుఃఖపడిన కానీ తాను పెట్టుకున్న వట్టి నిమిత్తము, తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తము ఆమెకి ఈయ నొల్ల ననకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించిన ఒక బంట్రోత్తు పంపిన వాడు వెళ్ళి సెరసాలు అతని తల కొట్టి పల్లెములు అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదాని చేతికి ఇచ్చిన, ఆ చిన్నది తన తల్లికి ఇచ్చిన. ఏం చేసుకుంటారు ఇప్పుడు, ఆ మనిషిని చంపేసి ఏం సాధించారు, ఏమీ సాధించలేదు. నిజాయితీగా మాట్లాడుతున్న గొంతును నరికేశారు. ఆ మనిషిని అంతం చేసి ఏం సాధించారు, మీ పాపాలు కప్పు పుచ్చుకోవడానికి ప్రవక్త జీవితాన్ని నాశనం చేసేశారా అని బైబిల్ ద్వారా అడుగుతున్నాను చూడండి. ఈరోజు నేను మరలా అంటున్నా, అక్రమ సంబంధాల విషయంలో ప్రవక్తలైన, నీతిమంతులైన, భర్తలైన, పిల్లలైన ఎవరు అడ్డొచ్చినా, సొంత మామగారు అడ్డొచ్చినా అతడు కూడా ప్లాన్ చేస్తారు. ఏం చేస్తారంటే చంపేస్తారు, పిల్లలను కూడా సాక్ష్యం లేకుండా చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు.
ఎందుకు ఇవన్నీ చేస్తారంటే కారణం ఒకే ఒక్కటి, వారు తప్పు బయటకు కనబడకుండా ఉండాలి అంటే మాట్లాడే గొంతుల్ని నొక్కేస్తారు. ఆ రోజు చంపేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారండి, మాది ఆదర్శవంతమైన ప్రేమ వివాహం, అది ఆదర్శవంతమైన ప్రేమ వివాహం, అది పాడు వివాహం. అది పాటల్లో ఒక పాటల్లో ఒక పదం ఉంది, ప్రేమ పిపాచి. ఏంటది ప్రేమ పిపాసి అంటే? ఏంటి ప్రేమ పక్షత? మీరు ప్రేమ పిపాసులు కాదు చెప్పండి, ప్రేమకు దాపురించిన పిశాసులు మీరు అందరూ కాదండి. ఇవన్నీ ఈరోజు ప్రేమ పిపాసులు ఉన్నాయా? ఈ 14వ తారీఖున అడుగుతున్నా, ప్రేమ పిపాసులు ఉన్నారా? పిశాసులు ఉన్నారు ఈరోజు అందరూ. ఆ పదాన్ని అడ్డు పెట్టుకునే పిశాసి పనులు చేస్తున్నారు ఈరోజు అందరూ. నేను అడుగుతున్నా అక్రమ సంబంధాలని మరలా అడుగుతున్నా, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అయినా ఎప్పుడైనా విలువలు కోల్పోయి విలువలు కోల్పోయి బైబిల్కు విరుద్ధమైన దేవునికి విరుద్ధమైన పనులు చేసేది ప్రేమని అనిపించుకోదు. నేను చాలా కాలం క్రితం అన్న ఏర్కృతం చెప్పా, ఎంతమందికి ఆ విషయం గుర్తుందో నాకు తెలియదు. వివాహానికి ముందు వివాహం తర్వాత ఎక్కడి నుంచి లవ్ స్టార్ట్ అవ్వాలి అన్నదే నిజమైన ప్రేమ. యువకులకి మరలా మరలా చెప్తున్నా, మీ వివాహంతోనే మీ ప్రేమ స్టార్ట్ అవ్వాలి, మీ వివాహంతోనే మీ ప్రేమ స్టార్ట్ అవ్వాలి. అంతకుముందు ఉండడానికి లేదు. ఇక ముగించే ముందు, ఏ రోజు చేతే ఏ రోజే గద్దింపబడ్డాడంటే, యువకులు అయినా విశ్వాసులమైన దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనల్ని కూడా దేవుడు వక్ర మార్గం పడితే గద్దించకుండా ఉండడు, ఖచ్చితంగా గద్దిస్తాడు ఆయన. జరిగినవి ఏవో జరుగుతున్నాయి సొసైటీలో. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి ఒక నుదులుసు ఇంకొకరిని చేసుకోవడం. ఆల్రెడీ పెళ్ళి అయ్యి అతగాడిని వదిలేసి పెళ్లి చేసుకుని ఆమె గారిని వదిలేసి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఘనంగా చేసుకోవడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. అది క్రైస్తవ్యానికి దేవుని పిల్లలకి వర్తింది, అది చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏమైనా జరిగిందా, సరే నీ లైఫ్లో ఏదో జరిగిందా, దేవుడు నువ్వు చూసుకొని పోయి అంతేగాని అది పెద్ద ఆదర్శవంతంగా నలుగురు చెప్పి నేను చేసింది రైట్ అని మాత్రం చెప్తే దేవుడు ఊరుకోమన్నా ఊరుకోడు. దేవుడు మీరు పడండి పోయి, మీకు ఏమున్నాయో చూసుకోండి దేవుని దగ్గరికి పోయి. కానీ అమాయకుల్ని చుట్టూ ఉన్నవారిని ప్రేరేపించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కేయడానికి మీరు చేసి ఈ ప్రయత్నాలు విపరీత పరిణామం వైపుకి తీసుకెళ్ళిపోతాయి. నేను అంటున్నాను యోహాన్ని చంపేశారు, ఏమైపోయాడు, ఏమైపోతారండి? ఈ దేహాన్ని అంతం చేయగలరు కానీ ఆత్మను మాత్రం అంతం చేయరు. ఎందుకు చెప్తున్నా, శరీరాన్ని దేహాన్ని అంతం చేయడానికి మిక్కిలి మిక్కిలి భయపడ్డాను. యోహాన్ని భయపడింది ఆయనకి ఏ రోజు కాదు. ఒకవేళ ఇప్పుడే నీ తల నరికేయడానికి మేము వచ్చే మన దొంగ మీద అలా తలెడుతున్నప్పుడు మనం అయితే ఏమంటాం చెప్పిన, తప్పు అయిపోయింది రాజా అంటాం మనం. తెలిసి తెలియగానేసాను, అయినా ధర్మశాస్త్రం మీకు గుర్తించదు అంటాం మనం. కానీ యోహాను తల పెట్టేస్తూ కూడా నేను ఈ మాట మాట్లాడిన దాన్ని చంపేస్తారా, సరే చంపేయండి అని తలెట్టేశాడు అంతే. యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రమాదం తెచ్చుకున్నారు. ఎందుకంటే జీవితం మీదకి ఎందుకు మీరు ఇలాంటి విషయాలు ఖండించారని యోహాను అడిగితే అంటాడు, మళ్ళీ అదే మాట చెప్తున్నా, రుణం చెల్లించని మూల్యం చెల్లించిన పరిచర్య నేను చేయలేను, ఖరీదు లేని పరిచర్య నా వల్ల అవదంటాడు. రాజు పరే పరిచర్య నేను చేయను, నేను మూల్యం చెల్లించడానికైనా సిద్ధమే, ఇదే నా చివరి మాటలు అని ఆ రోజు యోహాను పక్కన మనం ఉంటే మనకు చెప్తాడు. ఇదే నా లాస్ట్ డేయా? నో ప్రాబ్లం. ఇది స్టార్టింగ్ డేయా? నో ప్రాబ్లం. ఏదేమైనా తమ్ముడు ఒక మాట మన ప్రసంగం చెబుతూ, ప్రతి ప్రసంగికుడికి ప్రతి వర్తమానకుడికి ఇదే చివరి ప్రసంగం అనుకుని చెప్పాలట, ఇదే చివరి వర్తమానం చివరి సువార్తని చేయాలట. నిజమే, సువార్తకులు గుండెల్లో మనకు ఉండాల్సింది ఇదే చివరిదని ఎదుటి వారిలో ఏమున్నా మనం చెప్పాలి కదా. ఇది పద్ధతి ఉంది. అందరూ యోహాన్ల తయారైపోయి మేము యోహాన్లం అని చెప్పి ఈదులకు చీరంగం చేశారనుకో, నీకు అర్థమవుతుందా? అది విధానంగా అది వేరు. మళ్ళీ వాడి సహోదరుడా పిలు, ఆమె సహోదర పిలిపించు, విషయం ఏంటో కనుక్కో, ఇద్దరు ముగ్గురు సాక్షులు పేరట కనుక్కో, విషయాన్ని కూల్గా డీల్ చే. నేను యోహాను కదా, నువ్వు ఏ రోజు కదా నా దగ్గరికి వెళ్ళి ఇలా వాగేవనుకో, యోహాన్ తలు తీసేయలేదు నాకు తెలియదు, కానీ నీ తల మాత్రం దేవుడు చేస్తాడు, అది కరెక్ట్ కాదు. విధానాలు వేరు, పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో మనం డైరెక్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది అక్రమ సంబంధాలు ప్రేమ అనకూడదు చెప్తున్నాను. అక్రమ సంబంధాలను ప్రేమ అనే పదాలు తగిలించకూడదు. అక్రమ సంబంధాల కొరకు నీతిమంతులను కూడా అంతం చేయాలని అనుకోకూడదు. ఇది సరి అయిన విధానం కాదు. ఆ తర్వాత ఒక విషయం జరిగింది, ఈయన చంపేశారు ఎవరిని, యోహాను గారిని చంపేసిన తర్వాత ఈ విషయం యేసుక్రీస్తు వారు విన్నారట.
ఎవరు విన్నారు? యేసుక్రీస్తు వారు. ఆ మాట చూసి ముగించుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారితోనే మనం ల్యాండింగ్ అవ్వాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఆ సందర్భం ఎక్కడుందో ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 12వచనం, అంతటి యోహాను శిష్యులు వచ్చి ఆ మొండి దేహాన్ని ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసెను. యేసుక్రీస్తు వారు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళిపోయాడు. నేను అంటున్నానండి, అంత బిజీ షెడ్యూల్లో ఈ వార్త విన్న వెంటనే ఆయన ఎందుకు అరణ్యానికి పోయాడంటే, నేను అంటాను యోహానికి దుఃఖాన్ని సలపడానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. మరలా దేవుడితో కొంత టైం గడపడానికి, ఈ లోకం ఎంత దుష్టమైన లోకమో, ఈ లోకం ఎంత భయంకరమైనదో, యోహాను మరణం చూసి తనకు జరగబోయే అన్యాయం ఒకవేళ నీ జ్ఞాపకం వచ్చిందేమో, ఏమో ఏదేమైనా ఒక పీస్ఫుల్ ఏరియా కావాలనుకున్నాడు. ఆ టైంలో నిశ్శబ్దమైన ఒక సమయం కావాలనుకున్నాడు. మహాప్రవక్తని ఇలా చేసేశారే అని చెప్పి అరణ్యానికి పోయి ఏకాంతంగా వెళ్ళిపోయాడట. నేను చెబుతున్నా, నీతిమంతులు ఓడిపోతున్నప్పుడు, సంసారాల కుప్పకూలిపోతున్నప్పుడు ఈ లోకంలో విలువల కొరకు మాట్లాడే యోహాన్ లాంటి వారు కావాలి. విలువలున్నవారు ఒకవేళ ఈ లోకం నుండి దూరం అయిపోతే మీరు భయపడిపోకుండా, ఈ లోకం వైపు చూడకుండా, దేవుని దగ్గరికి యేసుక్రీస్తులా ఏకాంతంగా మోకాళ్ళేసి గడిపే మనసైనా మనకి ఉండాలి. ఈ రెండు మనం చేయగలిగితే, నేను చెప్తున్నాను, మనం రాజీ పడిన పరిచర్ ఈ భూమి మీద బతుకున్నంతకాలం చేసి వెళ్ళిపోవచ్చు. ఈ లోకం మనకు వ్యతిరేకం అవ్వచ్చు, మనవారు మనకు వ్యతిరేకం అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు వ్యతిరేకం అవ్వడానికి వీళ్ళ దేవుడు మనతో ఉంటే చాలు, మనకు ఎంతమంది వ్యతిరేకమైపోయినా నువ్వు ప్రమాహం అయితే చంపేస్తారు. యోహానే చచ్చిపోయాడు అంటే మనం ఉండిపోయి ఏం చేస్తాం ఈ భూమి మీద? మనం కూడా రాజీ పడిన సేవ చేసి చచ్చిపోతాం. చంపేస్తారా? చంపేనియండి. ఏం చేస్తారా? చేసేనియండి. ఎందుకంటే శరీరాన్ని చంపేవానికి భయపడక ఆత్మను శరీరాన్ని నశింపజేయవానికి మిక్కిలి భయపడతాం. ఈ స్పెషల్ డే ఎప్పుడూ మీ లైఫ్లో రావడానికి వీల్లేదు. ఇది లోకానికి స్పెషల్ అవ్వచ్చు, మనకి కాదు. నిజమైన ప్రేమికులకి ప్రతిరోజు చచ్చేంత వరకు, వాళ్ళ భార్య భర్తలు అయితే వాళ్ళకి ప్రేమికుల రోజే. ప్రతిరోజు ఏ రోజు అండి వాళ్ళకి? ప్రేమికుల రోజే. నీకు ప్రత్యేకం మళ్ళీ ఈ రోజు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ రోజు ఆయన పెళ్లి చేసుకున్నావు, ఆమెను పెళ్లి చేసుకున్నావు, మీ చచ్చే వరకు మీ ఇద్దరికి ప్రేమికుల రోజు. నీకు ఈ రోజు వచ్చాకే నీకు ముచ్చట్లు వచ్చాయంటే నీకు ఇంకా ఆ ముచ్చట్లు తగ్గలేదని అర్థం. నీకు అర్థమైందా? అయ్యొద్దు. ఒకవేళ మీరు ఇదే స్పెషల్ డే అని చేసుకుంటే ఒకరోజు మీ ఆయన అడుగుతాడు, ఎన్ని రోజుల నుంచి అలవాటే నీకు ఎన్ని అని అడుగుతాడు. ఎవరిని అడగరండి, నేనైతే అడుగుతాను ఖచ్చితంగా. నీకు ఈ అలవాటు, ఇది స్పెషల్ డే, నీకు ఎలా అలవాటు అని అడగం. మీరు అడగకపోతే మీరు మా యోహానికన్నా గొప్పలు. మీరు ఖచ్చితంగా అడగాలి. ఎలా వచ్చినాయి అలవాట్లు మీకు? ఈ అలవాట్లు క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు. ఇంక వేస్ట్ మ్యాటర్ ఇదంతా. ఈ పనికి మళ్ళీ చెత్త ప్రేమికుల రోజు అంతా మనకు వద్దు. బలమైన విషయాలు అన్నారు. కాపురాలు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, మీ సంబంధాలు జాగ్రత్త, పొరుగువాడి భార్య అయినా పొరుగువాని భర్త అయినా జాగ్రత్త. మిమ్మల్ని వ్యతిరేకించేవారు మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరే దేవునికి నచ్చకపోతే చంపేస్తాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుడు మా తండ్రి, ఎందరు ఈ సంగతులు జీర్ణించుకున్నారో నాకు తెలియదు. రోజు రోజుకి దాపరిస్తున్న తండ్రి విపరీతమైన పరిణామాలు, వాటికి ప్రేమ అనే పదాలు తగిలించుకోవడం తండ్రి, బహు భార్యతత్వం, బహుమంది పురుషుల్ని కలిగి ఉండడం తండ్రి, అది ప్రేమ అనిపించుకోదు దేవా. నిజమైన ప్రేమ తండ్రి మీరు మాకు ఇచ్చినదే. మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో తండ్రి మాకు ఒక భాగస్వామిని తండ్రి, మాకు పిల్లల్ని, మాకు కుటుంబాన్ని మీరు ఇచ్చారు తండ్రి. మీ ప్రేమను వారి ద్వారా పంచుతున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కుటుంబంలో దొరుకుతుంది. స్వచ్ఛమైన ప్రేమ తండ్రి మీ దగ్గర దొరికింది తండ్రి. ఇంతకు మించి ప్రతీదీ స్వార్థపూరితమైనది, ప్రతీదీ తండ్రి వారికి సంబంధించిన ఇష్టాలకు సంబంధించిన తండ్రి, అవన్నీ వట్టివని ఈరోజు మాకు తెలియజేసిన విధానం బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రము. ఎందరు ఈ మాటల చేత పొడవబడ్డారు నాకు తెలియతే అలా వారికి మారు మనసు దయచేయండి. ఒకవేళ మా మీద పగ పెంచుకున్నారా తండ్రి, ఆ పగను భరించుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ఏది ఏమైనా తండ్రి, నీ వాక్యానికి తండ్రి మేమందరం కలిసి మనసునివ్వడానికి తండ్రి, మా అందరినీ సిద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, పరిస్థితులన్నింటినీ మీ చేతుల్లో పెడుతూ, మీ దీనదాసులు, పనికిరాని సేవకులు తండ్రి, మమ్మల్ని ఎవరైతే శత్రులుగా భావిస్తున్నారో
వారిని క్షమించండి, వారి మనసును మార్చండి, వారికి మాకు మధ్య తండ్రి కటాక్షము కలగ చేయండి. తండ్రి, ఈ భూమి మీద వెళ్ళిపోవలసిన వారు మాకు తగవని తండ్రి, గుర్తెరిగి ఉన్న కాలంలో సువార్త కొరకు ఆలోచించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, మమ్మల్ని దేశించే వారిని క్షమించేంత పెద్ద మనసు మాకు దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సరే.